सो क्वेश्चन नंबर वन अंडी मन की 16x टू द पावर ऑफ 4 प्लस 36x स्क्वायर वाई स्क्वायर प्लस 81y स्क्वायर इक्वल टू 806 एंड 4x स्क्वायर माइनस 6xy प्लस 9y स्क्वायर इक्वल 26 देन फाइंड द वैल्यू ऑफ 6xy ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక ఫార్ములా రావాలండి మీకు ఏ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది మీకు ఫార్ములా అండి ఇది ఇక ఆల్జిబ్రాలో మనకు ఒక ఫార్ములా ఇది ఇక్కడ మీకు ఇచ్చింది ఏముంది చూడండి 16x టు ది పవర్ ఆఫ్ 4 ఉందా ఇక్కడ దీన్ని మీరు 2x టు ది పవర్ ఆఫ్ 4 గా రాసుకోవచ్చా 2x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఇక్కడ దీన్ని లాస్ట్ దాన్ని మీరు 3y టు ది పవర్ ఆఫ్ ఇక్కడ మీకు 4 రావాలండి ఇది ఇక్కడ 4 రావాలి ఇక్కడ 4 రావాలి సో 3y టు ది పవర్ ఆఫ్ 4 గా రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఇది మధ్యలో ఏముంది చూడండి 36 ఉందా ఇక్కడ మీకు ఏం రావాలండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ అంటే 2x కదా దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మీకు 4x స్క్వేర్ రైట్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9y స్క్వేర్ అంతేనా ఇక్కడ ప్లస్ సింబల్ అంతే ఉందా ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నైన్ వై స్క్వేర్ ప్లస్ 3y హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంతే కదండి ఈక్వల్ టు ఇది ఉంటే మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చండి 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ఇది మీకు బ్రాకెట్లో ఉన్నది ఏ కదండి ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఇక్కడ ఏ స్క్వేర్ రావాలి ప్లస్ ఏబి ఇక్కడ ఏ ఇది బి అంటే 2x ఇంటూ 3y సో 6xy ప్లస్ 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ 9y స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 4x స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 9y స్క్వేర్ ఇంతే కదండి మీకు దీంట్లో ఏ ఏ వాల్యూస్ ఇచ్చినారో చెప్పండి నాకు దీంట్లో మీకు దీని వాల్యూ ఎంత ఇచ్చినారండి 806 ఇచ్చినారు 806 ఇంటూ రైట్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత అన్నారు మీకు ఇది కనుక్కోవాలనుకోండి 806 ఈక్వల్ టు ఎయిట్ జీరో సిక్స్ సరే నేను ఇలా రాస్తా చూడండి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఏముందండి మీకు 2x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 3y టు ది పవర్ ఆఫ్ 4 దీని వాల్యూ ఎంత అన్నారు మీకు 806 ఇప్పుడు మీకు ఇచ్చిన వాల్యూ ఏముంది ఇంకోటి 4x స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అన్నారు 26 అన్నారు అంతే కదండి ఈక్వల్ టు ఎంత 26 ఇప్పుడు మీకు 4x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 9y స్క్వేర్ ఈ వాల్యూ కనుక్కోవచ్చండి మీరు దీని బై చేస్తే వస్తుంది కదండి మీకు ఈ వాల్యూ తెలుసు దీని బై చేస్తే వాల్యూ వస్తుంది కదా 26806 అండి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చెప్పండి 26 ఇంటూ 3 అంటే మీకు 78 అవుతుంది 2 మిగులుతుంది కోసం 1 ఇంకో 1 31 అవుతుందా ఇప్పుడు మీరు దీన్ని ఇది 1 ఇది 2 కనుక అనుకున్నారనుకోండి మీరు 2 మైనస్ 1 చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు 2 మైనస్ 1 చేస్తే ఈ వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది ఈ వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది 6 మైనస్ 6 అంటే ప్లస్ అవుతుంది 6 మైనస్ ఆఫ్ మైనస్ 6 అంటే సో 12xy ఈక్వల్ టు 31 మైనస్ 6 అంటే 4 మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముంది 6xy ఉంది సో బై 2 అవుతుందా సో ఇక్కడ 5 అవుతుంది కదండి ఇది సో 2.5 మీకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి మీకు ఏం వాల్యూ ఇచ్చినారండి ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రూట్ 6 కదా మీకు కనుక్కోమన్న వాల్యూ ఇది ఉంది రైట్ మీకు 1/x వాల్యూ ఏమొస్తుంది చెప్పండి 1/x అంటే 1/5 మైనస్ 2 రూట్ 6 ఇంతేనా సారీ 5 ప్లస్ 2 రూట్ 6 1/x అంటే దీన్ని మీకు 5 మైనస్ 2 రూట్ 6 5 మైనస్ 2 రూట్ 6తో డివైడ్ అండ్ మల్టిప్లై చేసినారనుకోండి ఏమవుతుంది 5 మైనస్ 2 రూట్ 6 అవుతుంది ఇక్కడ 5 ఇంటూ 5 25 అవుతుంది మైనస్ 2√6 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 6 24 అవుతుంది 25 మైనస్ 24 అంటే 1 అవుతుందా సో ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది వై వాల్యూ ఇది వచ్చింది ఏం కనుక్కోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఎక్స్ అంటే ఇది కదా హోల్ స్క్వేర్ ప్లస్ 1/x వాల్యూ ఎంత
ఇది 5 మైనస్ 2 రూట్ 6 హోల్ స్క్వేర్. ఇది మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? దీనికి ఫార్ములా ఏముంటుందండి మీకు? 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 రూట్ 6 హోల్ స్క్వేర్ 2 రూట్ 6 హోల్ స్క్వేర్ ఇంతే కదా. సో 2 ఇంటూ 25 ప్లస్ 4 ఇంటూ 6 ఎంత? 24. 49 ఇంటూ 2 ఎంత? 98. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. భవ్య బారోస్ మనీ అట్ 6% పర్ యానం అండ్ లెండ్స్ ఇట్ అట్ 16% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అండ్ హిస్ అండ్ హర్ అండ్ హర్ గెయిన్ ఈజ్ రూపీస్ 212.8 ఇన్ ఏ ఇయర్. ద అమౌంట్ ఆఫ్ మనీ షీ బారోడ్ ఈజ్ రైట్ అండి. భవ్య కొంత మొత్తంను సంవత్సరానికి 6% వడ్డీ రేటు రుణంగా తీసుకుంటుంది మరియు ఆ మొత్తంను సంవత్సరంకు 16% చక్రవడ్డీకు రుణంగా ఇచ్చి చక్రవడ్డీను అర్ధ సంవత్సరంకు ఒకసారి లెక్కించిన ఎడల ఆమెకు సంవత్సరంతంపు 212.8 లాభం వస్తుంది. అయితే ఆమె తీసుకున్న రుణం ఎంత? ఇప్పుడు చూడండి, భవ్య కనుక ఒక 100 రూపాయలు తీసుకుంది అనుకోండి, ప్రిన్సిపల్ 100 రూపాయలు కనుక తీసుకుంది అని అనుకుంటే ఆమె ఎంత కట్టాలండి? ఆమె 6 రూపీస్ కట్టాలి, ఎందుకంటే 6% దగ్గర తీసుకుంది కదా. ఆమె ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తుంది? 16%కి ఇస్తుంది. 16% ఇస్తుంది కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీకు? ఇయర్లీ 2 టైమ్స్ కదా. ఇయర్లీ 2 టైమ్స్ అంటే ఒకసారి 8% అవుతుంది 6 మంత్స్కి, ఇంకో 6 మంత్స్కి 8% అవుతుందా? ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100, 8 × 8/100 అంతేనా? సో 16 + 64 కదా, సో 16.64% వస్తుంది. అంటే ఆమె కనుక 100 రూపాయలు తీసుకుంది అని మీరు అనుకుంటే ఆమె 6 రూపాయలు పే చేయాలి. కానీ ఆమెకు వచ్చేది ఎంత వస్తుంది? 16.64 రూపాయలు ఆమెకు వస్తుంది. అంతేనా? 100 రూపాయలు తీసుకుంటే ఎంత లాభం వస్తుంది చెప్పండి నాకు? 10.64 లాభం వస్తుందా? ఈ 10.64 వాల్యూ క్వశ్చన్లో 212.8 అని ఇచ్చినారండి. 212.8 అని ఇచ్చినారు. ఇప్పుడు మీకు 100 వాల్యూ ఎంత? ఇంతే కదా. దీనికి కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉందా? సో దీనికి కూడా మీకు ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ అవ్వాలి. ఇక్కడ డెసిమల్ 2 పాయింట్స్ ముందు ఉంది, ఒక డెసిమల్ 1 పాయింట్ ముందు ఉంది కాబట్టి ఇంటూ 20 అయినట్టండి. సో ఇప్పుడు దీనికి కూడా ఇంటూ 20 చేస్తే 2000 మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 4. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఇస్ 20 ఇయర్స్. 10 ఇయర్స్ ఎగో ద ఏజ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్. దెన్ వాట్ ఇస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ పర్సన్? ఇద్దరు వ్యక్తుల వయసు మధ్య భేదం 20 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు రెట్టింపు, అయినా ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత? 10 ఇయర్స్ బ్యాక్ కదండి మీకు ఇచ్చింది, 10 ఇయర్స్ బ్యాక్. ఎల్డెస్ట్కి ఓల్డెస్ట్కి రేషియో ఏమన్నారండి? 2:1. పెద్దవాడు చిన్నవాడికి 2 రెట్లు అన్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఎంత అండి? 20 ఇయర్స్ అన్నారు కదా. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఇస్ 20 ఇయర్స్. ఇద్దరు మధ్య వయసుల మధ్య తేడా 20 సంవత్సరాలు ఉందన్నారు కదా, అది ఎప్పటికన్నా అంతుంది కదండి. ఇప్పుడు మీకు ఇద్దరు మధ్య తేడా 20 సంవత్సరాలు ఉంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా మీ తేడా 20 సంవత్సరాలే ఉంటుంది. ఈ రేషియోస్ మారుతాయి కానీ మీ ఏజ్ డిఫరెన్స్ అనేది అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు మీ తమ్ముడికి కనుక 3 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి, మీరు ఇంకా 8 ఇయర్స్ అయినా కూడా మీకు మీ తమ్ముడికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ 2కి 1కి డిఫరెన్స్, ఇప్పుడు 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ కదా, ఈ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ వాల్యూవే 20 అని ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత అవ్వాలి? 20 ఇయర్స్ అవ్వాలి. ఈయన ఏజ్ 20 ఇయర్స్ అవ్వాలి. ఈయన ఏజ్ 20 × 2 అంటే 40 ఇయర్స్ అవ్వాలి. 40 ఇయర్స్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ పర్సన్? ఎల్డెస్ట్ పర్సన్ కదా, ఎల్డెస్ట్ పర్సన్కి 40 ఇయర్స్ ఎప్పుడండి? 10 సంవత్సరాల క్రితం 40 ఇయర్స్. అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? 50 ఇయర్స్ అవ్వాలా? 50 ఇయర్స్. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 6. అవుట్ ఆఫ్ 9 పర్సన్స్, 8 పర్సన్స్ స్పెండ్ 35 ఈచ్ ఫర్ దేర్ మీల్స్. ద 9th వన్ స్పెండ్ 48 మోర్ దెన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద 9. ద టోటల్ మనీ స్పెండ్ బై ఆల్ ఆఫ్ దెమ్ వాస్. సో ఇప్పుడు 9 మంది కలిపి ఎంత స్పెండ్ చేసినారని క్వశ్చన్ అండి. 9 మంది కలిపి ఎంత స్పెండ్ చేసినారు? ఒకవేళ యావరేజ్ ఎక్స్పెండిచర్ కనుక ఎక్స్ అయ్యింది అనుకోండి, సో 9 మంది స్పెండ్ చేసింది 9 × x అవ్వాలా? అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలండి? 9 మల్టిపుల్ అవ్వాలా? అంటే మీ ఆప్షన్లో 9 మల్టిపుల్ లేనివన్నీ మీ ఆన్సర్ కాదు కదా. 6 + 4 = 13, ఇది 9 మల్టిపుల్ అండి? కాదు. సో ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 290 ఇది 9 మల్టిపులా? కాదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. 269 మల్టిపులా? కాదు, మీ ఆన్సర్ అవ్వదు. మిగిలింది ఏముంది? ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఏమైనా సాల్వ్ చేసినారా అండి? ఏం చేయకుండానే ఆన్సర్ పెట్టినారు కదా. రైట్. ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
తొమ్మిది మంది ఫ్రెండ్స్ ఒక ఎక్కడికి ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటండి, ఒక మీల్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్తే బిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, బై నైన్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేసినారు. అయితే తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఏం చేసినారంటే 35 రూపాయలే తీసుకొని వచ్చినారంట. బిల్ ఎంతో 35 కన్నా ఎక్కువైంది, బిల్ 35 రూపాయల కన్నా ఎక్కువైంది. ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మంది ఏం చేశారంటే 35 రూపాయలే తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఎక్కువైంది కట్టడానికి లేదు కదా, ఎక్కువైంది కట్టడానికి లేదు కాబట్టి ఆ తొమ్మిదవ పర్సన్ ఏంటంటే ఎక్కువ తీసుకొచ్చినాడు, అతను ఎంత కట్టాలనో అంత తీసుకొచ్చినాడు, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. ఈ ఎనిమిది మంది దగ్గర మాత్రం 35 ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర తక్కువ ఉండడం వల్ల ఆ నైన్త్ వన్ స్పెంట్ 48 మోర్ దెన్ ద యావరేజ్. యావరేజ్ అంటే అతను ఎంత కట్టాల్సి ఉందనో దానికన్నా 48 ఎక్కువ కడుతున్నాడండి. దానికన్నా 48 ఎందుకు ఎక్కువ కడుతున్నాడండి అతను, ఈ ఎనిమిది మంది దగ్గర లేవు కాబట్టి. ఈ ఎనిమిది మంది దగ్గర ఎంత తక్కువ పడ్డాయో అతను ఆ 48 రూపాయలతో కట్టేస్తున్నాడు. సో ఎనిమిది మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత తక్కువ పడ్డచ్చు అండి, ఒక్కొక్కళ్ళ దగ్గర 6 48/8 చేస్తే ఎంత వస్తుంది, 6. అంటే ఎనిమిది మందికి కనుక 6 రూపాయలు తక్కువ పడ్డాయి అనుకోండి, ఆ 8 x 6 48 రూపాయలు నైన్త్ పర్సన్ ఇస్తున్నాడు, అంతే కదా. సో ఒక్కొక్కళ్ళు ఎంత కట్టి ఉండాలి యాక్చువల్గా, ఈ ఎనిమిది మంది దగ్గర 35 రూపాయలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఇంకొక 6 ఎవరు ఇస్తున్నారు, 9వ పర్సన్ ఇస్తున్నాడు. అంటే వీళ్ళ దగ్గర 41 రూపాయలు ఉండాల్సింది, బిల్లు ఒక్కొక్కళ్ళకి 41 రూపాయలు అయింది. 41 రూపాయలు అయితే 35 రూపాయలే వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ 9th పర్సన్ దగ్గర 35 రూపాయలు ఉన్నాయి. ఈ ఎనిమిది మందికి 6 ఇచ్చేంత ఎక్స్ట్రా. సో 9th పర్సన్ యావరేజ్ కన్నా 48 రూపాయలు ఎక్కువ కడుతున్నాడు. సో ఇప్పుడు బిల్ ఎంతైందని అర్థమైందండి మీకు, ఒక్కొక్కళ్ళు 41 రూపాయలు బిల్లు కట్టాలా. సో 41 రూపాయలు కట్టాలి, అలా 9 మంది. సో 9 36 9 369 ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 7. 24% వర్కింగ్ 9 అవర్స్ ఏ డే కెన్ డూ యూనిట్ కెన్ డూ 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ 6 యూనిట్స్ ఆఫ్ దట్ వర్క్ ఇన్ 9 డేస్ ఇఫ్ దే వర్క్ ఫర్ 6 అవర్స్ ఏ డే? 24 మంది వ్యక్తులు రోజుకు 9 గంటలు పనిచేస్తూ 4 యూనిట్ల పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు. 6 యూనిట్ల పని 9 రోజుల్లో, రోజుకు 6 గంటలు పనిచేస్తూ పూర్తి చేయడానికి ఎంతమంది వ్యక్తులు కావాలి? ఇది మీకు చైన్ రూల్ క్వశ్చన్ అండి. m1d1h1 by w1 = m2d2h2 by w, ఇంతేనా? సో ఫస్ట్ ఏమి, 24 పర్సన్స్ వర్కింగ్ 9 అవర్స్ కెన్ డూ 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్. ఈ లైన్లో రాసుకోండి. m1 ఎంత అన్నారు, 24 పర్సన్స్. 12 డేస్లో d1 అంటే 12 డేస్. ఒక రోజులో ఎంత వర్క్ చేయాలి, 9 అవర్స్ వర్క్ చేస్తే ఎంత పని చేస్తారంట, 4 యూనిట్స్ వర్క్ చేస్తారంట, ఇదే కదా. ఈక్వల్ టు మీకు m2 కనుక్కోమన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోమన్నారు. డేస్ ఎంత, 9 డేస్. అవర్స్ ఎంత, రోజుకు వీళ్ళు 6 గంటలు పనిచేస్తారు. ఎన్ని యూనిట్ల వర్క్ చేయాలి వీళ్ళు, 6 యూనిట్స్ వర్క్ చేయాలి, ఇంతేనా? సో 6 క్యాన్సల్, 9 ఇక్కడ 9తో క్యాన్సల్, 4 ఇక్కడ 6ల క్యాన్సల్. m2 ఎంత అండి, 12 6 72. సో వీళ్ళకి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంతమంది కావాలి, 72 మెంబర్స్ కావాలండి. క్వశ్చన్ నెంబర్ 8. ద సమ్ ఆఫ్ ద 3rd and 7th టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 6 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 8. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 1st 16 టర్మ్స్ ఆఫ్ ఏపీ. రైట్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు కనుక గెస్ చేయాలనుకున్నారనుకోండి, మీకు సమ్ ఆఫ్ ది 1st n టర్మ్స్కి ఫార్ములా ఏముందండి, n/2 (2a + n-1)(d). ఇంతే కదండి. ఇప్పుడు n వాల్యూ కనుక మీకు ఎంత తీసుకోవాలి, సమ్ ఆఫ్ ది 1st 16 టర్మ్స్ కదా, 16/2 అంటే 8 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 2a + n-1(d). ఇంతే కదండి. దీన్ని మళ్ళీ ఏం చేయాలి, 2a + n అంటే 16 టర్మ్స్ కాబట్టి 16-1 అంటే 15d. మీకు a కామా d వాల్యూస్ తెలిసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ మీ ఆన్సర్ మోస్ట్ ప్రాబబ్లీ మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలి, అంతేనా? 8 ఉంది కాబట్టి మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలా? ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఫ్రాక్షన్లో కనుక బై 2 వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, ఏ వాల్యూ డి వాల్యూ కనుక 1/2 అలా అయ్యి ఇక్కడ ఫ్రాక్షన్లో బై 2 వస్తే అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు గెస్ చేస్తున్నప్పుడు ప్రాబబిలిటీ చూసుకుంటాం కదండి. సో మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉండాలని మనం అర్థం కావాలి. ఇది ఈవెన్ ఇది 8 మల్టిపులా కాదు, ఇదైతే మీకు ఆడ్ నెంబర్ అండి. అట్లీస్ట్ ఇక్కడ డివైడెడ్లో 4 వచ్చినా కూడా మీకు ఇంకా 2 మిగులుతుంది, 2 × సంథింగ్ మీకు ఈవెన్ నెంబర్ రావాలి. ఇది కూడా మీకు ఇది ఈవెన్ నెంబరే, కానీ మీకు ఇక్కడ 19 కనిపించట్లేదు కదా, లేదు. సో ఇది ఇక్కడ 8 కా ఇది అయ్యే ఛాన్స్ లేదని నాకు అనిపిస్తుంది, వదిలేద్దాం అనుకుంటే. ఇప్పుడు మీకు 8 మల్టిపుల్ అంది, ఇది మీకు 8 మల్టిపుల్ కాదు, ఇది కూడా ఇది 8 మల్టిపుల్. మీకు 96 అనేది 12 టైమ్స్ కదా. సో మీ ఆన్సర్ ఇది 4 మల్టిపుల్ కదండి. ఒకవేళ డివైడెడ్లో 2 వచ్చిందనుకోండి మీ ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండైతే మోస్ట్ ప్రాబబ్లీ మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు అండి. ఒకవేళ మీకు రానప్పుడు కూడా మీరు గెస్ ఇలా చేయాలండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద థర్డ్ అండ్ సెవెంత్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ సిక్స్ అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఎయిట్. సమ్ అన్నారు కదండి. థర్డ్ టర్మ్ అంటే మీరు ఏ ప్లస్ టూ డీనా, మీకు టీఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ డి, ఇది ఫార్ములా కదా. సో థర్డ్ టర్మ్ అంటే త్రీ మైనస్ వన్ టూ డియా ప్లస్. సెవెంత్ టర్మ్ అంటే ఏ ప్లస్ సిక్స్ డియా, సిక్స్ డి ఈక్వల్ టు ఎంత అన్నారంటే సిక్స్. సో ఇప్పుడు టూ ఏ ప్లస్ ఎయిట్ డి ఈక్వల్ టు సిక్స్ కదా. ఏ ప్లస్ ఫోర్ డి ఈక్వల్ టు ఎంత అండి, త్రీ. ఇంకేమన్నారు, వీటి ప్రొడక్ట్ అంటే ఏ ప్లస్ టూ డికి ఏ ప్లస్ సిక్స్ డికి వీటి ప్రొడక్ట్ ఎంత అన్నారు మీకు, ఎయిట్ అన్నారు అంతేనా. ఇక్కడ మీరు చూడండి, ఏ వాల్యూ త్రీ మైనస్ ఫోర్ డిగా రాసుకోవచ్చా, ఇక్కడ నుండి ఏ వాల్యూ త్రీ మైనస్ ఫోర్ డిగా రాసుకోవచ్చా, ఇదే వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా చూడండి. త్రీ మైనస్ ఫోర్ డి చేస్తే త్రీ మైనస్ మైనస్ ఫోర్ డి ప్లస్ టూ డి అంటే ఇక్కడ మైనస్ టూ డి అవుతుంది అంతేనా. ఏ దగ్గర త్రీ మైనస్ ఫోర్ డి సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ వస్తుంది, మైనస్ ఫోర్ డి ప్లస్ సిక్స్ డి అంటే టూ డి వస్తుంది అంతేనా, ఈక్వల్ టు ఎయిట్. ఇది మీకు నైన్ మైనస్ ఫోర్ డి స్క్వేర్ అవుతుందా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బట్టి ఇక్కడ ఎయిట్, నైన్ మైనస్ ఎయిట్ అంటే వన్ ఈక్వల్ టు ఫోర్ డి స్క్వేర్. సో డి వాల్యూ ఎంత వస్తుందండి, వన్ బై ఫోర్ వస్తుంది, అండర్ రూట్ అవుతుంది కాబట్టి వన్ బై టూ. డి వాల్యూ ఎంత వచ్చింది, వన్ బై టూ. అప్పుడు ఏ వాల్యూ ఎంత రావాలి, త్రీ మైనస్ ఫోర్ బై టూ, సో టూ. సో ఏ వాల్యూ ఎంత, టూ. మీకు ఏ వాల్యూ టూ వచ్చింది, డి వాల్యూ ఎంత వచ్చింది, వన్ బై టూ వచ్చింది. ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి చూడండి. ఇప్పుడు ఎయిట్ ఇంటూ టూ ఇంటూ టూ అంటే ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ బై టూ, ఇంతేనా, ఫిఫ్టీన్ బై టూ ఇక్కడ రాస్తున్నాను చూడండి. రెండు నెలల ఎనిమిది, ఎనిమిది ప్లస్ పదిహేను ఇరవై మూడు, ఫిఫ్టీన్ బై టూ, టూ ఇంటూ ఏ, టూ ఇంటూ టూ ఫోర్ కదండి. సో ఇరవై మూడు ఇంటూ సంథింగ్ అవ్వాలి మీకు. ఇక్కడ త్రీ మైనస్ టూ వన్ వస్తుంది కదండి, ఇక ఏ వాల్యూ ఎంత రావాలి, వన్ రావాలి. సో ఇక్కడ మీకు వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ టూ రావాలి అంతేనా అండి. టూ ప్లస్ టూ ఫోర్, ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే నైన్టీన్, ఇక్కడ నైన్టీన్ అవుతుంది. టూ ఇక్కడ ఎయిట్ని క్యాన్సిల్ చేస్తే ఫోర్ వస్తుంది. సో ఫోర్ ఇంటూ నైన్ ఎంత, సెవెంటీ సిక్స్ కదా. సో మీకు ఆప్షన్ ఏ అవుతుందండి రైట్. ఒకవేళ మీరు గెస్ చేస్తే కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేయాలి, ఇదన్నా ఇదన్నా. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ టెన్, ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ 16,000 ఆఫ్టర్ అలోయింగ్ 20% డిస్కౌంట్ అండ్ స్టిల్ మేనేజెస్ టు గెయిన్ 33.33% ప్రాఫిట్. ఇఫ్ హీ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 8% డిస్కౌంట్ ఆన్ మార్క్డ్ ప్రైస్ దెన్ వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్. ఒక దుకాణదారుడు ఒక వస్తువును 20% రాయితీతో ₹16,000 అమ్మిన తర్వాత కూడా 33.3% లాభం పొందాను. ఒకవేళ అతను దాన్ని ప్రకటిత వేలపైన 8% రాయితీతో అమ్మి ఉంటే అతని లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్ చేయడానికి మీకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన 16,000 తోటి ఏ సంబంధం లేదండి. మీకు సింపుల్గా ఏం చెప్పారంటే, ఒక పర్సన్ మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా కూడా అతనికి 33.33% లాభం వస్తుందంట. మార్కెట్ ప్రైస్ పైన 20% లాభ డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత కమ్మినట్టు, 80% కదా, 80%కి ఫ్రాక్షన్లో ఇంతే కదా, మీరు ఇంత కమ్మినట్టు కదా. ఇలా అమ్మితే కూడా తనకి ఎంత ఎంత లాభం వస్తుందంట, 33.33% లాభం వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని కనుక మీరు సిపి అనుకున్నారనుకోండి, ఎంత లాభం వస్తుంది, 33.33% అంటే వన్ థర్డ్ ప్రాఫిట్, వన్ థర్డ్ పార్ట్ లాభం కదా. అంటే ఇది 4/3 అనొచ్చా, అంటే త్రీ పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అయితే మీరు వన్ పార్ట్ లాభం కమ్మినారు, మొత్తం ఫోర్ పార్ట్స్ కమ్మినారు. ఇది మీ సెల్లింగ్ ప్రైజా, ఇది సెల్లింగ్ ప్రైజా, ఇది సెల్లింగ్ ప్రైజా. సో ఈ రెండు ఈక్వలా మీకు. సో 4/4 క్యాన్సలా. సో సిపి బై ఎంపి ఈక్వల్ ఎంత అండి, 3/5. అంటే మీ కాస్ట్ ప్రైస్ 3 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత, 5. ఇది 300 అనుకుంటే ఇది మీరు 500 అనుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ప్రైస్ పైన కనుక మీరు 8% డిస్కౌంట్ ఇచ్చినారనుకోండి, మీ కాస్ట్ ప్రైస్ 300, 500 మీద 8% డిస్కౌంట్ ఇస్తే ఎంత, 8 × 5 = 40. సో 460 కమ్మినట్టు అంతేనా. ఎంత ప్రాఫిట్ కమ్మినట్టు, 160 ప్రాఫిట్ కమ్మినట్టు 300 పైన ఇంటూ 100% కావాలంటే, 3 × 0 = 3, 3 × 5 = 15, 53.33%. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 72 మ్యాథ్ బుక్స్, 80 ఫిజిక్స్ బుక్స్ అండ్ 128 కెమిస్ట్రీ బుక్స్ హ్యావ్ టు బి స్టాక్ టాపిక్ వైజ్. హౌ మెనీ బుక్స్ విల్ బి దేర్ ఇన్ ఈచ్ స్టాక్
సో దట్ ఈచ్ ట్రాక్ విల్ హ్యావ్ సేమ్ హైట్ టూ. మీ దగ్గర మొత్తం 72 మ్యాథ్స్ ఉన్నాయండి, 80 ఫిజిక్స్ ఉన్నాయి, 128 కెమిస్ట్రీ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఒక సెల్ఫ్లో అరేంజ్ చేయాలి. అండ్ హైట్ సేమ్ ఉండాలి. హైట్ సేమ్ ఉండాలంటే ఒక్కొక్క సెల్ఫ్లో మీకు ఎన్ని బుక్స్ రావాలని క్వశ్చన్ అండి. ఇది సింపుల్గా మీకు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అర్థమవుతుంది. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క అప్లికేషన్ ఇది. సో 72కి 80కి 128కి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పాలి. మీరు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటున్నప్పుడు మీకు ఒక విషయం తెలియాలండి, మీకు ఒక కొన్ని నంబర్స్ ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఆ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చిన నంబర్లలో ఏవైనా రెండు నంబర్ల యొక్క డిఫరెన్స్ ఉంటుందో మినిమం డిఫరెన్స్ మీ హెచ్సిఎఫ్ దానికన్నా ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇచ్చిన మూడు నంబర్లలో మినిమం డిఫరెన్స్ ఎక్కడుంది, ఇక్కడుంది 8. సో మీ హెచ్సిఎఫ్ అనేది 8 అవ్వాలి లేదా 8 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. 8 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ మీ క్వశ్చన్ మీకు ఆప్షన్లు అన్నీ 8 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో మీ ఆన్సర్ మిగిలింది ఒకటే సి. మీరు కనుక్కుంటే కూడా మీ హెచ్సిఎఫ్ అంతే వస్తుంది. మీకు ఒక 10 నంబర్స్ ఇచ్చి దాని హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఆ 10 నంబర్స్లో ఏ 2 నంబర్స్ అయినా డిఫరెన్స్ కనుక మినిమం ఉండేటట్టు తీసుకోండి. ఆ 10 నంబర్స్లో ఏ 2 నంబర్స్ డిఫరెన్స్ అయినా మినిమం ఉండేటట్టు తీసుకోవాలి. మీ ఆన్సర్ అనేది ఆ డిఫరెన్స్ కావచ్చు లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ కావచ్చు, డిఫరెన్స్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 17. ఏ జార్ కంటెన్స్ 10 రెడ్ మార్బుల్స్ అండ్ 30 గ్రీన్ వన్స్. హౌ మెనీ రెడ్ మార్బుల్స్ మస్ట్ బి యాడెడ్ టు ద జార్ సో దట్ 70% ఆఫ్ ద మార్బుల్స్ విల్ బి రెడ్. మీ దగ్గర రెడ్ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. రెడ్ 10 ఉన్నాయంట, గ్రీన్ 30 ఉన్నాయంట. రెడ్కి మీరు ఎన్ని యాడ్ చేస్తే అంటే ఎక్స్ కనుక యాడ్ చేస్తే ఇప్పుడు టోటల్లో 70% అవుతాయంట రెడ్. అంటే రెడ్ 70% అంటే మిగిలిన 30% ఏమవ్వాలండి, గ్రీన్ అవ్వాలా? అంటే 70% 30% రేషియో ఏదైనా. ఇప్పుడు ఏమవుతుంది మీకు, 30+3x=210. సో 3x=180, x=60. ఆప్షన్ సి. లేదా దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మీకు ఇనీషియల్గా ఇది ప్రజెంట్ రైట్, ఇది ఇనీషియల్. ఇనీషియల్గా మీకు రెడ్కి గ్రీన్కి రేషియో ఉంటుందండి, రెడ్కి గ్రీన్కి 1:3 రేషియో ఉంది, అంతేనా? 10:30 అంటే ఎన్ని యాడ్ చేయడం వలన ఇది 7:3 అవుతుంది. రెడ్ మీకు 70% అవ్వాలంటే అది 30% అవ్వాలంటే 7:3నా? మీరు యాడ్ చేసేది రెడ్ యాడ్ చేస్తున్నారు, గ్రీన్ యాడ్ చేయట్లేదు కాబట్టి గ్రీన్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి, అంతే ఉందా? రెడ్ ఇంతకుముందు కన్నా పెరగాలి. ఎంత పెరిగింది, 6 పెరిగింది. అంటే ఇంతకుముందు 1 పార్ట్ ఉంటే ఇప్పుడు 7 పార్ట్స్ అయింది, 6 పార్ట్ పెరిగింది. ఇంతకుముందు 1 పార్ట్ వాల్యూ ఎంత, 1 పార్ట్ వాల్యూ మీకు 10 కదా, సో 1 పార్ట్ వాల్యూ 10 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత, 60. ఇలా అయినా చెప్పొచ్చండి. ఆప్షన్ సిమిక్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఏ ఇన్వెస్ట్స్ 6 lakhs మోర్ దాన్ బి ఇన్ ఏ బిజినెస్. బి ఇన్వెస్ట్ ఇస్ క్యాపిటల్ ఫర్ 7.5 months, వైల్ ఏ ఇన్వెస్ట్ ఇస్ క్యాపిటల్ ఫర్ 2.5 more months దాన్ బి. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 12,40,000, ఇఫ్ ద షేర్ ఆఫ్ బి ఈస్ 2,48,000 లెస్ దెన్ ద షేర్ ఆఫ్ ఏ, దెన్ ద క్యాపిటల్ ఆఫ్ బి ఈస్. ఏ ఒక వ్యాపారంలో బి కన్నా 6 లక్షలను అధికంగా పెట్టుబడి పెట్టాడు. బి తన పెట్టుబడిని 7.5 నెలల పాటు వ్యాపారంలో ఉంచగా ఏ బి కన్నా 2.5 నెలలు అధికంగా ఉంచుతున్నాడు. మొత్తం లాభం 12,40,000 అయినా బి వాటా ఏ వాటా కన్నా 2,48,000 తక్కువ, అయినచో బి యొక్క పెట్టుబడి ఎంత? రైట్. ఇప్పుడు ఏ, ఇది బి, మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదో ఉందండి మీకు తెలియదు, కానీ ఈయనకన్నా ఈయన ఏ ఇన్వెస్ట్ 6 lakhs మోర్ దెన్ బి, ఈయనకన్నా ఒక 6 లక్షలు ఎక్కువ. ఇది కొద్దిసేపు వదిలేయండి, టైం గురించి చెప్పండి నాకు. బి ఇన్వెస్ట్ ఫర్ 7.5 months, 7.5 months అంటే టైము 15/2. ఈయన ఏ ఇన్వెస్ట్ క్యాపిటల్ ఫర్ 2.5 months మోర్ దెన్ బి, అంటే 7.5 అయితే 10 నెలలు అంతేనా అండి, 7.5 నెలలు, ఇది 10 నెలలు. రేషియో ఎలా ఉంది చెప్పండి నాకు, 5:2, 5:3, సో 4:3. టైం రేషియో ఎలా ఉంది, 4:3 ఉంది. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 12,40,000, మొత్తం ప్రాఫిట్ కనుక 12,40,000 అయితే 12,40,000 అయితే షేర్ ఆఫ్ బి ఈజ్ 2,48,000 లెస్ దెన్ ద షేర్ ఆఫ్ ఏ. అంటే షేర్ ఆఫ్ బి కనుక, షేర్ ఆఫ్ ఏ కనుక ఎక్స్ అనుకుంటే బీది ఎంత అవుతుందండి, ఎక్స్ మైనస్ 2,48,000. ఇదే కదా క్వశ్చన్లో ఇచ్చింది, ఇది ఏ ప్రాఫిట్ అయితే బీది ఎంత. ఈ రెండింటిది కలిపి ఇవ్వాలా, 12,40,000లో ఏ ప్రాఫిట్ కన్నా బి ప్రాఫిట్ 2,48,000 తక్కువ, సో ఏది ఇంత అనుకుంటే బీది ఇంత అవుతుంది. ఈ రెండింటి కలిపి రావాలి కదా, సో 2x=, ఇటు వచ్చి యాడ్ చేస్తే ఏమవుతుందండి మీకు, 3 జీరోస్కి 3 జీరోస్ వస్తుంది, 3 జీరోస్. 4th జీరోకి ఇక్కడ 8 యాడ్ అవుతుంది, 8 యాడ్ అవుతుంది.
మీకు ఇక్కడ 4కి 4 యాడ్ అవుతుంది 8 అవుతుంది 12కి 2 యాడ్ అవుతుంది 14 అవుతుంది సో 2 ఎనీ టైమ్స్కి ఆన్సర్ 744000 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 744000 వచ్చింది రైట్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మీకు ప్రాఫిట్ రేషియోస్ రాద్దాం చూడండి ఎక్స్ వాల్యూ కనుక మీకు 744000 అయితే దీని వాల్యూ ఎంత అవ్వాలండి దానికన్నా 24,8,000 తక్కువ ఉండాలి కదా 744000 కన్నా 248,000 తక్కువ సో 0,0,0,14-8 అంటే ఎంత 6 13-4 ఎంత 9 ఇక్కడ 6-2 అంటే ఎంత 4,4,9,6,000 అవ్వాలి రేషియో ఎలా ఉంది చెప్పండి నాకు ఇప్పుడు ఈ 3 జీరోస్ క్యాన్సల్ 4 ఎంతతో క్యాన్సిల్ చేస్తుంది సో 4 వన్స్ ఇక్కడ 3 వస్తుంది 4 8 32 మళ్ళీ 2 4 6 సో ఇది 4 1 టైమ్స్ 4 2 టైమ్స్ 4 4 టైమ్స్ 2 62 టైమ్స్ 2 93 టైమ్స్ అంతేనండి ఇది 31 2 టైమ్స్ 31 3 టైమ్స్ మీకు ప్రాఫిట్ రేషియో 3:2 వచ్చిందా ప్రాఫిట్ రేషియో 3:2 వచ్చింది టైం రేషియో 4:3 ఉంది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉండాలండి మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే ప్రాఫిట్ కదా సో మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ బై టైం చేస్తే సరిపోతుంది కదా ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత ఉంది 3 ఉంది ఇక్కడ 2 ఉంది ఇన్వెస్ట్ టైం ఎంత ఉంది 2 ఉంది 3 ఉంది బై 2/3 సో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుంది మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇక్కడ రాసిన 9:4 అంతేనా అంటే నేను 4 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే నేను 9 పార్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి ఎంత పార్ట్స్ ఎక్కువ 5 పార్ట్స్ ఎక్కువ 5 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత అన్నారు 6 లాక్స్ అన్నారు అంతేనా 5 పార్ట్స్ వాల్యూ 600K రాస్తున్నా చూడండి సింపుల్గా 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి సో 5 ఇక్కడ ఎంత 12 120 ఇది 480K అవ్వాలి అంటే 480,000 రావాలి ఎక్కడుంది ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ రైట్ క్వశ్చన్ నెంబర్ 19 ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 35% మోర్ దాన్ దట్ ఆఫ్ బి అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 60% లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి లెస్ దాన్ ఇక్కడ ఇది రావద్దండి లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఏ యొక్క ఆదాయం బి ఆదాయం బి కన్నా 35% ఎక్కువ ఏ బి అంటే ఏ 100 అనుకుంటే బి 130% ఎక్కువ మరియు సి యొక్క ఆదాయం ఏ మరియు బిల ఉమ్మడి ఆదాయం కన్నా 60% తక్కువ వీళ్ళ ఉమ్మడి ఆదాయం ఎంత 235 వీటికన్నా 60% తక్కువ అంటే 40% అన్నట్టేనా 40% ఇదేనా రైట్ అయినా సి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ ఇప్పుడు సికి ఏకి కంపేర్ చేయాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కదండి సో 235 ఉంది ఇది 2/5 అంతే కదా 5 ఎనీ టైమ్స్ చెప్పండి 5 4 టైమ్స్ 5 7 టైమ్స్ సో 100 ఉంటే 94 అయింది ఎంత తక్కువ 94 రైట్ అండి 100 ఉంటే 94 అయింది ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ ఏ ఆదాయం కనుక 100 అనుకుంటే 5 4 20 3 5 35 6% రావాలండి కానీ మనకి ఇక్కడ మిస్టేక్ ఉంది ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ సారీ ఇక్కడ మీరు తప్పు తీసుకున్నామండి మనం ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ఏ బి సి కదా ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 35% మోర్ దాన్ అంటే ఇది 100 అయితే ఇది 135 సి అనేది వీళ్ళిద్దరు టోటల్ కన్నా 235లో 40% అన్నది 60% తక్కువ అంటే 40% కదా ఇది ఇప్పుడు 1 A కన్నా సి ఎంత శాతం తక్కువ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలంటే మీరు రేషియో తీసుకుంటే సరిపోతుంది కాబట్టి సో ఇది ఎంత అండి 5 2 5 4 20 5 సో 135:94 ఎంత తక్కువ చెప్పండి 5-4 అంటే 1 13-9 అంటే 41 తక్కువ మీకు దీంట్లో దీనికన్నా 41 తక్కువ కదా 135 10% అంటే ఎంత చెప్పండి 10% అంటే 13.5 30% అంటే ఇంటూ 3 టైమ్స్
థర్టీన్ ఇంటూ త్రీ అంటే 39 అవుతుంది, 0.5 ఇంటూ త్రీ అంటే 1.5 అవుతుంది, మొత్తం 40.5 అవుతుంది. సో దగ్గరలో ఉంది, దీని దగ్గర. సో మీ ఆన్సర్ 30% దగ్గరలో ఉండాలి. సో ఇది 30.4. 32 అయ్యే ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఓన్లీ 0.5 ఎక్కువ ఉంది. 32% అంటే మీకు చాలా దాటిపోతుంది మీ ఆన్సర్ 41 కన్నా. రైట్, క్వశ్చన్ నంబర్ 3 అండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 20, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ 350 liters ఇన్ 3.5 minutes, పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ 1300 liters ఇన్ 8.2/3 minutes, హౌ లాంగ్ ఇన్ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ఏ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ 1625 liters ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. 350 liters పరిమాణం శక్తి కలిగిన ఒక ట్యాంకుని ఏ అనే గొట్టం 3.5 నిమిషాలు నింపగలదు. ఏకి కెపాసిటీ చెప్పండి, 350 నిమిషాలని. 3.5 నిమిషాలు అంటే 7/2 అంటే ఎంత అండి, 50. ఇక్కడ 2 అంటే 100 liters పర్ మినిటా. ఏ అనేది 1 నిమిషానికి 100 liters నింపుతుంది. బి కెపాసిటీ చెప్పండి, 1300 liters పరిమాణం గల పరిమాణ శక్తి కలిగిన మరొక ట్యాంకును బి అనే గొట్టం 8 × 3 = 24, 2 = 26/3, 26/3. సో 26 ఎన్ని టైమ్స్ అండి, ఇది 50 times. 3 పైకి వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి 150. సో 150 liters పర్ మినిట్ అనొచ్చు. ఈ రెండు కలిపి 1625 liters ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ రెండు కలిపి ఎంత అండి, 250. సో 25 ఇది 10 టైంల. సో ప్రతి 100లో 4 25లు ఉంటాయండి. సో 1600లో 16 4 64, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది, 25 ఎక్స్ట్రా, 65. 5 2 times 5 13 times, సో 6.5 నిమిషాలు నింపుతాయండి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21, ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఇన్ ఏ ఆఫీస్ ఈజ్ 250 per month, ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ ఈజ్ ₹520 అండ్ దట్ ఆఫ్ నాన్ ఆఫీసర్స్ ఈజ్ ₹200. ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 15, దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ ఆఫీసర్స్ ఇన్ ద ఆఫీస్. ఒక ఆఫీసులో మొత్తం ఉద్యోగుల నెలసరి సగటు వేతనం 250, ఆఫీసర్ సగటు ₹520, మరియు ఆఫీసర్స్ కాని సగటు 200. ఆఫీసర్ల సంఖ్య 15 అయితే ఆఫీసర్స్ కాని వారి సంఖ్య ఎంత? ఈ క్వశ్చన్ మీరు అలిగేషన్ అప్లై చేసి చూపించండి. మొత్తం ఆఫీసులో యావరేజ్ ఎంత, 250. ఓకే, ఆఫీసర్స్ ఎంత అన్నారు, 520. నాన్ ఆఫీసర్స్ ఎంత అన్నారు మీకు, 200, అంతేనా? అలిగేషన్ అప్లై చేస్తే 250 - 200 అంటే 50, ఇక్కడ 270. సో 5 27 times, అంటే మీకు 5:27 రేషియోలు ఉండాలండి. అంటే ఆఫీసర్స్ కనుక 5 parts ఉంటే నాన్ ఆఫీసర్స్ 27 parts ఉండాలి. ఆఫీసర్స్ 5 parts వాల్యూ ఎంత అన్నారు మీకు, ఆఫీసర్ల సంఖ్య 15, 5 parts వాల్యూ 15 అయితే 27 parts వాల్యూ ఎంత అవ్వాలి, ఇంటూ 3 అయింది కాబట్టి ఇంటూ 3 ఎంత, 81 అవ్వాలి. సో ఆప్షన్ సి మీకు, బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 23, ఎక్స్ వై అండ్ జెడ్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ టు రన్ అరౌండ్ ద సర్కిల్ స్టేడియం. X completes a round in 240 seconds, Y in 300 seconds, and Z in 180 seconds. After what time will they meet again at the starting point? X, Y మరియు Z ఒక వృత్తాకార స్టేడియం చుట్టూ ఒకేసారి ఒకే దిశలో ఒకే స్థానం నుండి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఎక్స్కి 240, వైకి 300, జడ్కి 180 సెకండ్ల టైం సమయం తీసుకుంటారు. అయినా ఎంత సమయం తర్వాత వారు ప్రారంభ స్థానం వద్ద గెలుచుకుంటారు? ముగ్గురు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నారంట అండి, ఎక్స్ వై జెడ్. వాళ్ళకి ఒక్కొక్క రౌండ్ వేయడానికి ఒక పర్సన్కి ఎంత, 240, 300, 180 సెకండ్స్ టైం పడుతుందంట. మళ్ళీ ముగ్గురు ఇదే టైంకి ఎంతసేపు తర్వాత వస్తారంట అండి. మీకు ఇది ఎల్సీఎం అప్లికేషన్ కదండి, ఎంతసేపు తర్వాత వస్తారంటే ఎల్సీఎం ఆఫ్ ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి, 180, 240 అండ్ 300. ఈ మూడిటి యొక్క ఎల్సీఎం మీ ఆన్సర్ అవుతుంది. ఎల్సీఎం ఎలా కనుక్కుంటామండి, హయ్యెస్ట్ వాల్యూ ఉందా అది రాసుకుంటాం ఇంటూ 300. ఇప్పుడు మీకు 300, ఇది మీకు 30 × 6, ఇది మీకు 30 × 10, 30 ఉంది ఇక్కడ, 6 ఉంది 10 ఉంది, అంటే దీంట్లో ఒక 2 దీంట్లో ఒక 2 కామన్ ఉంది, కానీ దీంట్లో 3 దీంట్లో లేదు కాబట్టి ఇంటూ 3 చేయాలండి. రైట్, అయిపోయింది 240 కదా, 240ని మీరు ఎలా రాయొచ్చు, 60 × 40గా రాయొచ్చు, అంతేనా? ఇప్పుడు చూడండి దీన్ని, 300ని 60 × 5 × 3 రాయొచ్చు. ఈ వాల్యూ మొత్తాన్ని ఇప్పుడు
अरवे इंटू ईद इंटू मूड अरवे उ नागू ले सो इंटू नागे सरपोमी अंत नागमूल पन्े पन्े मूल मुफे आर सो 3600 मिनट्स तरह वाल मल्ल गेल 3600 मिनट्स उ अवर्स कन्वर्टे बै सिक्स सिक्सटी वस्तु सो एंत 360 बै 6 अंटे 60 अवर्स सो डी रईट आंसर अभी 180 की 240 की 300 की एलसीएम तस्कटे सरपोमी क्वेश्चन नंबर 24 दि ऐवरेज प्राइस ऑफ 10 बुक्स इज रूपी 12 वाइल द ऐवरेज प्राइस ऑफ 8 ऑफ दिस बुक्स इज 11.75 ऑफ द रिमेनिंग टू बुक्स इफ द प्राइस ऑफ वन बुक इज 60% मोर देन द प्राइस ऑफ द अदर व्हाट इज द प्राइस ऑफ ईच ऑफ दिस टू बुक्स इज 10 పుస్తకాల సగటు ధర 12 అందులో 8 పుస్తకాల సగటు 11.75 మిగిలిన రెండు పుస్తకాలలో ఒక పుస్తకం ధర రెండో దానికన్నా 60% ఎక్కువ రెండు పుస్తకాల ధర ఎంత రెండు పుస్తకాల ధర ఎంత ఇప్పుడు చూడండి రెండు పుస్తకాలలో ఒక పుస్తకం ధర మిగతా దానికన్నా 60% ఎక్కువ అన్నారా అంటే ఒకటి 100 అయితే ఇంకోటి ఎంత అవ్వాలండి 160 అవ్వాలా ఈ రెండిటి ఏ రేషియోలు ఉన్నాయి 5:8 రేషియోలు ఉండాలా మీరు ఆన్సర్లో ఫస్ట్ చెక్ చేయండి ఇవి ఏ రేషియోలు ఉన్నాయండి 2:3 రేషియోలు ఉన్నాయి సో ఇది మీ ఆన్సర్ అవ్వదు ఇది మీకు 6:7 రేషియో ఉంది ఇది మీ ఆన్సర్ అవ్వదు ఇది మీకు 50:75 అంటే ఇది మీకు 2:3 రేషియో ఉంది ఇది మీ ఆన్సర్ అవ్వదు ఇది చూడండి ఇది 8:5 రేషియో ఉందా అంటే మీకు 5:8 అన్న 8:5 అన్న ఒకటి సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ ఇప్పుడు చేద్దాం చూడండి 10 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత 10 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ 12 8 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత 11.75 అయితే ఇప్పుడు 2 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ చెప్పాలి మీరు లేదా టోటల్ ప్రైస్ అనే చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చా ఒక రూమ్లో 8 మంది ఉన్నారండి వాళ్ళ దగ్గర 11.75 రూపాయలు ఉన్నాయి ఓకే 8 మంది ఉంటే 11.75 రూపీస్ ఉన్నాయి ఆ రూమ్లోకి ఇద్దరు రావడం వల్ల అందరి దగ్గర ఎంత అయినాయి 12 రూపీస్ అయినాయి ఒకవేళ రూమ్లో ఈ 8 మంది దగ్గర 11.75 ఉన్నప్పుడు ఈ ఇద్దరు వచ్చే వాళ్ళు కూడా 2:11.75 ఎవరికి వాళ్ళు తీసుకొచ్చినారనుకోండి యావరేజ్ మారకపోయేది కదా రూమ్లో అందరి దగ్గర 11.75 ఉంది వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 11.75 తీసుకొస్తే అందరి దగ్గర యావరేజ్ చేంజ్ అయ్యకపోయేది వీళ్ళ దగ్గర ఎంత ఉందో ఈ దగ్గర అంతే ఉంది కానీ వీళ్ళు రావడం వల్ల యావరేజ్ ఏమైంది పెరిగింది కదా ఎంత పెరిగింది 0.25 పెరిగింది 0.25 పెరిగింది ఎంతమందికి పెరిగిందండి మొత్తం 10 మందికి పెరిగింది అంటే 10 మందికి 0.25 వీలేదు ఇవ్వాలి కదా సో మొత్తం వీళ్ళు తెచ్చింది ఎంత 11.22 ప్లస్ 1.5 23.5 వీళ్ళు కావాల్సింది వీళ్ళు తెచ్చుకున్నారు సో 2.5 అందరి కోసం తెచ్చింది సో మొత్తం ఎంత 26 సో ఇద్దరు కలిపి ఎంత దేవాలండి 26 దేవాలి సో ఇక్కడ సమ్ ఎక్కడ 26 అయింది ఇక్కడే 26 అయింది సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 27 ఇన్ ద ట్రయాంగిల్ ఏబీసీ బీసీ ఈక్వల్ టు సిడి and angle ABC minus angle BAC equal 44 degrees the measure of ABD triangle ABC anu tribhujamlo meeku ela oka tribhujam undi kada idi idi A idi B idi C tribhujamlo BC equal to idi meeku wrong kadandi manam teeskunnadi idi meeku ABC raavali ikkada A ikkada B right BC equal to enta annarandi CD ఇది మీకు బీసీ అయితే ఇది డి అయితే ఈ రెండు ఈక్వల్ అన్నారు ఓకే అండ్ యాంగిల్ ఏబీసీ అంటే ఈ మొత్తం నుండి ఈ మొత్తాన్ని కనుక తీసేస్తే అంటే ఈ మొత్తం నుండి ఈ మొత్తం తీసివేస్తే మీకు 44 డిగ్రీలు అంట అయితే ఏబీడీ వాల్యూ ఎంత ఈ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి రైట్ ఇప్పుడు మీకు ఏమన్నారంటే ఫర్ ఇప్పుడు నేను అనుకుంటున్నా చూడండి ఒకసారి ఇది కనుక నేను ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాను అనుకోండి ఈ పార్ట్ వాల్యూ ఇది కనుక నేను వై డిగ్రీస్ అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదండి ఇది మీకు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై డిగ్రీస్ అవుతుందా ఈ ఏబిడి అనే ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్లో ఎక్స్ ప్లస్ వై ఉంటే దీనికి ఆపోజిట్లో ఎక్స్ ప్లస్ వై ఉంటే ఈ వాల్యూ ఏమవ్వాలి మీకు ఎక్స్ ప్లస్ వై అవ్వాలా ఎక్స్ ప్లస్ వై మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చినారండి యాంగిల్ ఏబీసీ మైనస్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 44 అన్నారు కదా రైట్ ఏబీసీ వాల్యూ చెప్పండి యాంగిల్ ఏబీసీ ఇక్కడేమో ఎక్స్ ఉంది ఇక్కడేమో ఎక్స్ ప్లస్ వై ఉంది అంటే మొత్తం ఎంత 2x ప్లస్ వై కదా మైనస్ ఈ వాల్యూ ఎంత వై ఈక్వల్ టు 44 డిగ్రీస్ వై వై క్యాన్సల్ అవుతే 2x ఈక్వల్ టు 44 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 22 డిగ్రీస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు అనుకోమన్నది ఇదే కదండి యాంగిల్ ఏబీడీ వాల్యూ ఏబీడీ వాల్యూ అంటే ఎక్సే కదా ఎక్స్ వాల్యూ 22 వచ్చింది కదా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి మనకి క్వశ్చన్ నెంబర్ 28 ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ
AD is a median and G is the centroid of triangle ABC. Area of triangle AGC is 36 cm, then find the area of triangle BGD. మీకు ఏబీసీ అనేది కనుక ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏబీసీ దీంట్లో జీ అనేది మీకు సెంట్రాయిడ్ అంతే కదండి గురుత్వ కేంద్రం మీకు ఏజీసీ యొక్క వైశాల్యం అండి ఈ ఈ యొక్క వైశాల్యం ఇచ్చినారు దీని వాల్యూ ఎంత అన్నారు వైశాల్యం వాల్యూ ఇది 36 అంటే మీకు బీజీడీ కనుక్కోమన్నారండి బీజీడి ఏడి ఈజ్ మీడియన్ ఇక్కడ అంటే ఏడి అనేది మీడియన్ ఇది మీడియన్ కదా మీకు బీజీడి కనుక్కోమన్నారండి బీజీడి వాల్యూ దీంట్లో మీకు ఆఫ్ ఉంటుందండి మీకు ఒక ట్రయాంగిల్లో ఇది సెంట్రాయిడ్ అనుకోండి ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ సేమ్ ఉంటుంది మీడియన్ అంటే మీకు మళ్ళీ ఇలా డివైడ్ అయినప్పుడు ఈ సిక్స్ పార్ట్స్ సేమ్ ఉంటుంది అంటే 1, 2, 3, 4, 5, 6 ఈ సిక్స్ పార్ట్స్ సేమ్ ఉంటుంది 1, 2, 3, 4, 5, 6 అంటే మీకు ఈ 5+6 వాల్యూ ఇచ్చినారండి ఈ టూ పార్ట్స్ వాల్యూ ఇచ్చినారు 36 అప్పుడు ఈ యొక్క వాల్యూ ఎంత అవ్వాలి మీకు 18 అవ్వాలి సో 18 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 29 ఏస్ ఇన్కమ్ ఈజ్ రూపీస్ 140 మోర్ దెన్ బీస్ ఇన్కమ్ అండ్ సీస్ ఇన్కమ్ ఈజ్ 80 మోర్ దెన్ డీస్ ఇన్కమ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏస్ అండ్ సీస్ ఇన్కమ్ ఈజ్ 5:4 అండ్ ద రేషియో ఆఫ్ బీస్ అండ్ డీస్ ఇన్కమ్ ఈజ్ 9:8 దెన్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏబీసీ అండ్ డి రెస్పెక్టివ్లీ ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కన్నా 140 ఎక్కువ సి యొక్క ఆదాయం డి కన్నా 80 ఎక్కువ ఏ మరియు సిల ఆదాయాల నిష్పత్తి 5:4 బి మరియు డిల ఆదాయాల నిష్పత్తి 9:8 అయితే ఏబిసిడిల ఆదాయాలు వరుసగా ఎంత క్వశ్చన్ సాల్వ్ చేయకుండా ముందే మీరు ఆప్షన్తో కూడా వెళ్ళొచ్చండి ఏకి సికి 5:4 రేషియో ఉండాలన్నారు కదా ఏకి సికి ఏ సి 5:4 రేషియో ఉందా అండి ఇది లేదు కదా లేదు కాబట్టి మీ ఆన్సర్ అవ్వదు ఇది చూడండి 1:2 రేషియో ఉంది ఇది కూడా మీకు ఆన్సర్ అవ్వదు ఏకి సికి ఇది 5 ఉంటే ఇది 4 రేషియో ఉందా సో ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది చూడండి ఇదెంత ఉంది 16:32, 16:48 ఇది 2:3 రేషియో ఉంది ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు సో సేమికి రైట్ ఆన్సర్ మీరు ఏం చేయకుండానే ఆన్సర్ పెట్టగలిగినారు కదా రైట్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం చూడండి మీకు ఏ బిసిడి ఏకి సికి రేషియో ఎంత అన్నారండి 5:4 అంటే ఇది 5x అయితే ఇది 4x అవ్వాలా రైట్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 140 మోర్ దాన్ బీస్ ఇన్కమ్ అంటే బి ఇన్కమ్ ఎంత అవ్వాలి ఏ కన్నా 140 తక్కువ అవ్వాలా అంటే ఇది 5x అయితే 5x మైనస్ 140 రైట్ సిస్ ఇన్కమ్ ఇస్ 80 మోర్ దెన్ డీస్ ఇన్కమ్ సి ఇన్కమ్ అనేది డి కన్నా 80 ఎక్కువ అంటే డి అనేది సి కన్నా 80 తక్కువ అనొచ్చా అంటే ఇది 4x మైనస్ 80 అనొచ్చా దీనికన్నా 80 ఎక్కువ ఉంది దీనికన్నా 140 ఎక్కువ ఉంది బికి డికి రేషియో ఎంత అన్నారు 9:8 అన్నారు అంటే బి ఎంత ఉంది మీకు 5x మైనస్ 140 బై 4x మైనస్ 80 ఈ వాల్యూ ఎంత అన్నారు మీకు 9:8 ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు అన్ని ఆన్సర్స్ వస్తాయి ఇదంతా చేసే కన్నా మీరు ఆప్షన్ వెరిఫికేషన్తో చాలా తొందరగా వచ్చింది కదా సో ఇలా చేయాలండి క్వశ్చన్స్ మీరు మొత్తం మెథడ్ ఫాలో అవ్వకుండా మీరు కొంచెం స్మార్ట్గా ఆప్షన్ చూస్తే వెళ్తే మీకు తొందర అయిపోతుంది క్వశ్చన్ నెంబర్ 30 ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇస్ 110 కిలోమీటర్స్ ఏ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 7 AM ఫ్రమ్ బెంగళూరు అండ్ మూవ్స్ టువర్డ్స్ హైదరాబాద్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్ ఎనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఎట్ 8 AM అండ్ మూవ్స్ టువర్డ్స్ బెంగళూరు ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్ పర్ అవర్ దెన్ ద టైమ్ ఎట్ విచ్ బోత్ ద ట్రైన్స్ మీట్ ఈస్ బెంగళూరు హైదరాబాద్ స్టేషన్ల మధ్య దూరం 110 కిలోమీటర్లు చలో ఇది బెంగళూరు ఇది హైదరాబాద్ ఈ రెండింటి మధ్య దూరం ఎంత 110 కిలోమీటర్లు ఒక రైలు బెంగళూరుతో మధ్యాహ్నం 7 AM మధ్యాహ్నం కదా కదండి ఇక్కడ ఏంది ట్రైన్ స్టార్ట్స్ మధ్యాహ్నం కాదు ఇది ఉదయం కదా 7 AMకి గంటకు బయలుదేరి గంటకు 20 కిలోమీటర్ వేగంతో హైదరాబాద్ వైపునకు వెళుతున్నది ఒక రైలు బెంగళూరు నుండి ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి 7కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 7 AMకి స్పీడ్ ఎంత అన్నారు 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో అన్నారు మరొక రైలు హైదరాబాద్లో 8 AM 8 గంటలకు బయలుదేరి గంటకు 25 కిలోమీటర్ల సగటు వేగంతో బెంగళూరు వైపు వెళ్తుంది అయితే ఆ రెండు రైలు కలిసినప్పుడు సమయం ఇది ఎన్నింటికి బయలుదేరుతుందండి ఇది 8కి స్పీడ్ ఎంత 25 కిలోమీటర్ పర్ అవర్ 8 అంటే ఇది 7కి స్టార్ట్ అయింది కాబట్టి ఒక గంట ట్రావెల్ చేస్తుంది కదా గంటలు ఎంత చేస్తుంది చెప్పండి ఇది గంటకి 20 కిలోమీటర్లు కదా స్పీడ్ ఇది 20 ట్రావెల్ చేస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి 110 ఉంటే 20 అయిపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత 8:00 ఈ ట్రైన్ ఇక్కడ ఉంది ఈ ట్రైన్ ఇక్కడ ఉంది వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత 110 లో 20 పోతే 90 కదా 90 కిలోమీటర్ డిస్టెన్స్ని
8 కి ఇది స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అవుతుంది ఇద్దర్ కవర్ చేయాలి ఇద్దర్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నారు కాబట్టి లేట్ డిస్ట్రిబ్యూట్ ప్లస్ అవుతుంది 20 ప్లస్ 25 ఎంత 45 సో 90 బై 45 ఎంత 2 2 అవర్స్ లో కలుసుకుంటారు 8 తర్వాత 2 అవర్స్ అంటే ఎంత అండి 10 am రైట్ క్వశ్చన్ నంబర్ 31 ది మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమంగ్ దెం 1001 పెన్స్ అండ్ 910 పెన్సిల్స్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ స్టూడెంట్ గెట్స్ ద సేమ్ నంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఈజ్ ప్రతి ఒక్క విద్యార్థికి సమాన సంఖ్యలో పెన్నులు మరియు పెన్సిల్ వచ్చేలా 1001 పెన్నులు మరియు 910 పెన్సిళ్లను గరిష్టంగా ఎంతమంది విద్యార్థులకు పంచవచ్చును సింపుల్గా మీ ఆన్సర్ హెచ్సిఎఫ్ అండి 1001కి 910కి హెచ్సిఎఫ్ అండి సమానంగా ఎంతమందికి పంచవచ్చు అంటే మీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందండి 91 అవుతుందండి సారీ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వాల్యూలో డిఫరెన్స్ అవుతుంది డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది డిఫరెన్స్ ఎంత 91 కదా 91 1001ని డివైడ్ చేస్తుందా 91 ఇంటూ 11 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుందండి 91 ఇంటూ 10 చేస్తే ఈ వాల్యూ వస్తుంది అంటే ఈ వాల్యూ ఎంత 91 ఇంటూ సార్ 10 ఈ వాల్యూ 91 ఇంటూ 10 ఇంకొక వాల్యూ మీకు 91 ఇంటూ 11 రైట్ సో మీ ఆన్సర్ 91 అండి అంటే దీని మీనింగ్ ఏంటంటే మీ దగ్గర 91 మంది కనుక ఉన్నారనుకోండి ప్రతి వ్యక్తికి 11 ఏమి ఇవ్వచ్చు మీరు పెన్స్ ఇవ్వచ్చు అదే 91 మందికి 10 పెన్సిల్ ఇవ్వచ్చు సమానంగా ఇస్తున్నారు కదా అంటే ప్రతి పర్సన్కి 11 పెన్సిల్లు వస్తున్నాయి 11 పెన్లు వస్తున్నాయి 10 పెన్సిల్లు వస్తున్నాయి మొత్తం 21 వస్తే అందరికీ సమానంగా వస్తున్నాయి కదా 11 ఇవ్వొస్తున్నాయి 10 అలా ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు మీరు 91 మందికి ఇవ్వగలుగుతున్నారు సో ఆప్షన్ ఏమికి రైట్ ఆన్సర్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ద సేమ్ దెన్ ద ఏరియాస్ ఆఫ్ ఏ అండ్ బి ఎన్క్లోజ్డ్ బై దెమ్ వుడ్ సాటిస్ఫై ద ఇన్ఈక్వాలిటీ మీకు ఎప్పుడు కూడా ఇది ఒక రెక్టాంగులర్ కదండి రెక్టాంగిల్ ఇది మీకు ఏంటండి స్క్వేర్ కదా స్క్వేర్ తర్వాత ఇంకో సర్కిల్ ఉందనుకోండి ఈ పాయింట్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి పెరీమీటర్ కనుక సేమ్ అన్నప్పుడు పెరీమీటర్ ఈ మూడింటికి సేమ్ అయితే ఇది మీకు అసిమెట్రిక్ ఫిగర్ అండి అంటే సిమెట్రిక్ ఫిగర్ అంటే అన్ని సైడ్లు సమానంగా ఉండడం ఇది కొంచెం సిమెట్రిక్ లాగా అయిందా ఇది ఏమైంది చూడండి ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఉంది రెక్టాంగిల్ తర్వాత కొంచెం దగ్గరకు వస్తే స్క్వేర్ అయింది అంటే ఈ భుజాలని మీరు ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలి తర్వాత స్క్వేర్ తర్వాత మీకు ఏమవుతుంది ఒక పెంటాగన్ ఉంటుందా సేమ్ పెరిమీటర్ ఉంటే పెంటాగన్ అనుకోండి భుజాలు ఈక్వల్ అవుతూ ఉంటాయండి తర్వాత ఇది హెక్సాగన్ కదా ఒక పెంటాగన్ ఉంటుంది ఇలా ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే మీకు లాస్ట్ సర్కిల్ వస్తుందండి దీన్నే ఈ రెక్టాంగిల్నే కనుక అన్ని భుజాలు సమానం చేస్తూ వెళ్తే మీకు లాస్ట్లో ఫామ్ అయ్యే సర్కిల్ అండి ఇట్లా పెరిమీటర్ కనుక వీటన్నిటికి సమానం అన్నారనుకోండి ఏరియాస్ అనేవి ఇలా ఉంటాయండి దీనికన్నా ఏరియా దీనికి ఎక్కువ దీనికన్నా ఏరియా దీనికి ఎక్కువ సో మీకు ఏ లెస్ దెన్ బి అవ్వాలి ఏమన్నారు మీకు ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఏ అనేది స్క్వేర్ యొక్క పెరిమీటరు అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అవ్వాలండి మీకు స్క్వేర్ ఏరియా ఏమన్నారు ఏ అన్నారు రెక్టాంగిల్ది బి అన్నారు కదా సో మీకు స్క్వేర్ ఏరియా ఎక్కువ ఉండాలి దీనికన్నా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇంకొక ఎగ్జాంపుల్ తోటి సో మీకు ఏం లేదండి రెక్టాంగిల్ స్క్వేర్ పెంటాగను హెక్సాగను ఇలా తీసుకుంటే వెళ్ళి లాస్ట్ వరకు సర్కిల్ వస్తుంది కదా ఇక్కడ మీకు లెంత్కి బ్రెడ్త్కి వేరియేషన్ ఎక్కువ ఉంటుంది స్క్వేర్కి వచ్చేసరికి ఏమవుతుంది లెంత్ బ్రెడ్త్ ఉంటుంది అదే మీకు సర్కిల్కి వచ్చేసరికి రెండు డైమెన్షన్స్ ఉండే చూడండి మీకు సర్కిల్లో ఓన్లీ రేడియస్ ఉంటుంది మీరు దీనికి వచ్చే తర్వాత ఇది ఏంటంటే రెక్టాంగిల్ నుండి మీరు ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్కి సర్కిల్ అవుతాయండి మీకున్న సైడ్లన్నింటినీ ఈక్వల్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలా వెళ్తున్నప్పుడు పెరిమీటర్ సేమ్ ఉన్నప్పుడు ఏరియాస్ అనేవి ఇలా పెరుగుతూ ఉంటాయి ఇది కాన్సెప్ట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు సింపుల్గా కూడా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే నేను దీనికి 44 అంటున్నా అండి పెరిమీటర్ 44 పెరిమీటర్ అంటే సైడ్ 11 అవుతుందా సైడ్ 11 అయితే ఏరియా ఎంత అవ్వాలి సరే రెక్టాంగిల్ పెరిమీటర్ 44 అనుకుంటున్నాను ఇది పెరిమీటర్ రైట్ స్క్వేర్కి ఇప్పుడు 44 అనుకుంటున్నాను సైడ్స్ ఏమవుతుంది చెప్పండి సైడ్స్ దీనిది 44 అంటే నేను ఒకటి 10 తీసుకుంటున్నాను ఇంకోటి 12 తీసుకుంటున్నాను చూడండి అంటే 22 ప్లస్ 20 ఇంటూ 2 అంటే 44 అవుతుంది కదా పెరిమీటర్ దీనిది 11 అవుతుందా ఏరియా చెప్పండి 120 అవుతుంది దీనిది ఎంత అవుతుంది 121 అవుతుంది దేని ఎక్కువ ఉంది దీనిది ఎక్కువ ఉంది మీరు ఇలాంటివి ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా రెక్టాంగిల్ ఏరియా కన్నా మీకు స్క్వేర్ ఏరియానే ఎక్కువ వస్తుందండి సో ఆప్షన్ ఏ గ్రేటర్ దెన్ బి అండి రైట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 260 వాజ్ షేర్డ్ బిట్వీన్ ఏ క్లాస్ ఆఫ్ 70 బాయ్స్ అండ్ గర్ల్స్ ఈచ్ బాయ్ రిసీవ్డ్ రూపీస్ 2 అండ్ ఈచ్ గర్ల్ రిసీవ్డ్ రూపీస్ 4 ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నంబర్ ఆఫ్ గర్ల్స్
మీ దగ్గర 260 రూపాయలు ఉన్నాయండి. మీ దగ్గర మొత్తం 70 స్టూడెంట్స్ ఉన్నారు, అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపి ఎంత 70 మంది ఉన్నారంట. మీరు ఒక్కొక్క బాయ్కి ఏమో 2 రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్క గర్ల్కి ఏమో 4 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఇచ్చి 260 రూపాయలు కంప్లీట్ చేయాలి. మొత్తం ఒక్కొక్క బాయ్కి 2, ఒక్కొక్క గర్ల్కి 4 రూపాయలు ఇస్తే మీరు 260 రూపాయలు వాళ్ళకి పంచేసేయాలి. ఇలా పంచాలంటే మీకు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత గర్ల్స్ ఎంత కనుక్కొని వాటి డిఫరెన్స్ కనుక్కోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టోటల్ ఎంతమంది ఉన్నారండి? 70 మంది ఉన్నారు కదా. 70 మంది కనుక 70 మంది నేను బాయ్సే ఉన్నారని అనుకుంటే బాయ్స్కి మీరు ఎంత ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళకి? 2 రూపాయలు కదా. సో 260లో 70 మంది బాయ్స్కి ఒక్కొక్కళ్ళకి 2 రూపాయలు అంటే 140 ఖర్చు అయిపోతుంది కదా. ఇంకెంత మిగులుతుంది? 120 మిగులుతుంది. కానీ 120 మిగులొద్దండి, మీరు మొత్తం 260 రూపాయలు పనిచేస్తున్నారు. అంటే ఈ 120 ఎక్కడికి వెళ్ళినట్టు? 120 ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాయంటే గర్ల్స్కి 2 రూపాయలు కాకుండా 4 రూపాయలు ఇస్తున్నారన్నట్టు. అంటే ఒక్కొక్క గర్ల్కి బాయ్ కన్నా ఎంత ఎక్కువ ఇస్తున్నారు? 2 రూపాయలు. ఈ మిగిలిన డబ్బులంతా గర్ల్స్కి వెళ్తున్నట్టు. అంటే ఒక్కొక్క అమ్మాయికి కనుక గర్ల్కి 2 రూపాయలు వెళ్తుంటే 120 వెళ్ళాలంటే ఎంతమందికి వెళ్ళాలి? 60 మందికి వెళ్ళాలి. అంటే గర్ల్స్ ఎంతమంది ఉండటండి? 60. గర్ల్స్ మీకు 60 మంది అయితే బాయ్స్ ఎంతమంది అవ్వాలి? 10 అవ్వాలి. టోటల్ 70 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 60కి 10కి 50. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ఏ మ్యాన్ డిపాజిటెడ్ ₹2000 ఇన్ ఏ బ్యాంక్ ఎట్ 7% పర్ యానం, ₹3000 ఇన్ అనదర్ బ్యాంక్ ఎట్ 9% పర్ యానం. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద హోల్. రైట్. దీన్ని మీరు 2 రకాలుగా చేయొచ్చండి. నేనైతే మీకు బేసిక్ మెథడ్ చెప్తా చూడండి. మీకు ప్రిన్సిపల్స్ ఏ రేషియోలు ఉన్నాయో చెప్పండి. 2000 3000 ఇది ఏ రేషియో ఉంది? 2:3. రేట్ పర్సెంట్ ఎలా ఉంది చెప్పండి? రేట్ పర్సెంట్ ఇది 7%, ఇది ఎంత? ఇది 9%. ఎంత అండి? 9%. ఇది మీకు 9% ఉంది. రైట్. మీకు 2 పార్ట్స్నేమో 7%కి ఇస్తున్నారు, 3 పార్ట్స్నేమో 9%కి ఇస్తున్నారు. టోటల్ ఎంత అంటే 2:7 యావరేజ్ కదా మీకు కావాల్సింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హోల్ సమ్. అంటే మీకు సింపుల్గా యావరేజ్ అండి. 2 ముళ్ళు ఎంత 14 ప్లస్ 27 అంటే 37 41 అంతేనండి. 9 ముళ్ళు 27 27 ప్లస్ 14 37 37 ప్లస్ 41 41 డివైడ్ 5 చేయాలి. అంటే ఎంత? ఇది 8.2 వచ్చిందా? ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతనో క్యాలిక్యులేట్ చేయలేదు చూడండి. ఇంట్రెస్ట్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది, లేకపోతే ఇది మీకు సింపుల్గా యావరేజ్ లాగానే ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 36. ధీరు కెన్ డిగ్ 1/a ఆఫ్ ఎ ఫీల్డ్ ఇన్ 20 అవర్స్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్ కెన్ కాకు డిగ్ ఇన్ 30 అవర్స్? ఇఫ్ ద 2 ఆఫ్ దెమ్ కెన్ డిగ్ ద ఫీల్డ్ ఇన్ 60 అవర్స్ వర్కింగ్ టుగెదర్ ఎట్ ద రెస్పెక్టివ్ రేట్స్. ధీరు 1/a వంతు పొలాన్ని 20 గంటల్లో దున్నుతాడు. 1/a వంతుని 20 గంటలు అంటే మొత్తం పొలాన్ని అయితే ఈ 20 x a కదండి. ధీరు 20 x a అవర్స్ 20 x a అవర్స్ అంతేనా? 20 a అవర్స్ అంటే మీకు 1/a ని కనుక 20 అవర్స్ అయితే టోటల్ 1 పార్ట్ని అంటే 20 x a అవుతుంది కదా. సో కాకు మీకు ఎంతసేపట్లో తెలియదు, టైం తెలియదు. ప్లస్ ధీరు ప్లస్ కాకు కలిపి 30 అవర్స్ అన్నారు కదా. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్ కెన్ డిగ్ ఇన్ 30 అవర్స్? ఇఫ్ ద 2 ఆఫ్ దెమ్ కెన్ డిగ్ ద ఫీల్డ్ ఇన్ 60 అవర్స్ ఇద్దరు కలిపితే 60 గంటలు ఫిల్ చేస్తారు, అంటే డిగ్ చేస్తారంట కదా. మీకు వర్క్ ఏమవుతుందండి? వర్క్ అనేది ఎల్సీఎం తీసుకోవచ్చా? 60కి 20 a కి ఎల్సీఎం నేను 60 a తీసుకోవచ్చా? వర్క్ కనుక 60 a అనుకుంటే 20 a డేస్లో 60 a వర్క్ కావాలంటే ఇది మీకు టైం ఎఫిషియన్సీ ఎంత కావాలి? డైలీ 3 యూనిట్స్ అవ్వాలా? ఇక్కడ మీకు 60 డేస్లో 60 a వర్క్ అవుతుందంటే డైలీ ఏ యూనిట్స్ వర్క్ అవ్వాలా? దీనిపై ఇది చేస్తాం కదా. సో డైలీ ఇద్దరు కలిపి ఏ యూనిట్స్ వర్క్ చేస్తాడు, దాంట్లో 3 యూనిట్స్ ఈయన చేస్తే ఈయన a-3 చేయాలి. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి కదా. సో మీకు టోటల్ వర్క్ ఏమో 60 a అండి. ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ 30 అవర్స్లో చేయగలుగుతారు? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్ కెన్ కాకు డిగ్ ఇన్ 30 అవర్స్? ఇప్పుడు టోటల్ వర్క్ ఏమో ఇంత, 30 అవర్స్లో కాకు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ చేస్తాడండి? 30 అవర్స్లో ఎంత చేస్తాడండి? 30 x a-3 కదా, 30 x a-3 వర్క్ చేస్తాడు కాకు 30 అవర్స్లో. టోటల్ వర్క్ ఎంత? సో 32 టైమ్స్ క్యాన్సల్. సో a-3/2a మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుంది? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 38. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 311 to 50. ద రేషియో బిట్వీన్ ద ఉమెన్ అండ్ మెన్ ఈజ్ 43:40. ఇఫ్ 24% మెన్ అండ్ 8% విమెన్ ఆర్ లిటరేట్ అమాంగ్ దెమ్, ద టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఇన్ ద టౌన్ ఈజ్. ఒక పట్టణంలో 311,250 జనాభా కలరు.
స్త్రీ మరియు పురుషుల నిష్పత్తి 43:40. పురుషులలో 24% మంది మరియు స్త్రీలలో 8% మంది అక్షరాస్యులు. అయితే ఆ పట్టణంలో మొత్తం అక్షరాస్యులు ఎంతమంది? సరే, మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత ఉందండి? 43:40 ఉందా? విమెన్కి మెన్కి రేషియో అంటే మీరు మొత్తం ఎంత ఉండాలి? 83 పార్ట్స్ కనుక టోటల్ అయితే 43 పార్ట్స్ విమెన్ అవ్వాలి. మెన్ ఎంత అవ్వాలి? 40 పార్ట్స్ అవ్వాలా? రైట్. 83 పార్ట్స్ టోటల్ ఎంత అన్నారండి మీకు? టోటల్ జనాభా ఇదేనా? 311,250. క్యాన్సిల్ చేయండి ఒకసారి, ఏమొస్తుందో మీకు. 83తో క్యాన్సిల్ చేస్తే 83 4 టైమ్స్ తీసుకుంటే 320 క్రాస్ అవుతుంది. ఇక్కడ మీకు 311 ఉంది. సో 83 3 టైమ్స్ తీసుకున్నారనుకోండి 240 అవుతుంది ప్లస్ 12 అవుతుంది, అంటే 9 అవుతుంది. 249 అవుతుందా? 249 అవుతుంది. 83 ఇంటూ 3 తీస్తే మీకు 249. ఇక్కడ ఎంత ఉందండి? 11 ఉంది. అంటే 51 ప్లస్ 11 ఎంత? 61 62. ఇక్కడ మిగులుతుంది, ఇది మీకు 3 టైమ్స్ పోయింది. 622 కదా. 83 ఇంటూ 6 తీసుకుంటే 640 క్రాస్ అవుతుందండి. సారీ, 8 తీసుకుంటే 640 క్రాస్ అవుతుంది. 7 తీసుకుంటే 560 ప్లస్ 21 581 అవుతుందా? సో 7 టైమ్స్ 581. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 22 ఉంది. 22 32 42 41 మిగులుతుంది, అంటే ఇక్కడ 41 మిగిలింది. సో 83 ఇంటూ 5 టైమ్స్ 415 అంటే సో 3750. అంటే 83 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి? 43 వాల్యూ ఏమొస్తుంది అప్పుడు? 3750 ఇంటూ 43 వస్తుంది. ఇది మీకు 40 ఇంటూ 3750 వస్తుంది, అంతేనా? అంటే మీకు టోటల్ విమెన్ ఇంత, మెన్ ఇంత. మీకు టోటల్ 24% ఆఫ్ ది మెన్ ఆర్ లిటరేట్ అండి. మెన్లో 24% అంటే 24/100. విమెన్లో ఎంత లిటరేటు? 8% అంటే 8/100. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది 52 టైమ్స్ అవుతుందండి. 50 3700 అంటే మీకు 74 టైమ్స్ అవుతుంది, 75 టైమ్స్ అవుతుంది. 52 టైమ్స్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 50 75 టైమ్స్ అవుతుంది. రైట్? 2 4 టైమ్స్ అవుతుంది, 2 12 టైమ్స్ అవుతుంది, అంతేనా? ఇక్కడ 75, ఈ రెండింటిని కలపాలి కదండి మీరు లిటరేట్ అంటే. ఉమెన్లో ఇంత, మెన్లో ఇంత. 75 కనుక కామన్ తీసుకుంటే మీరు ఇక్కడ ఎంత మిగిలింది? 43 ఇంటూ 4, అంతేనా? 43 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? 40 ఇంటూ 12. రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి నేను టోటల్ 75 ఇంటూ 43 ఇంటూ 4 అంటే 40 ఇంటూ 4 అంటే మీకు 160 3 ఇంటూ 4 అంటే 12 172 ప్లస్ ఇదెంత అండి? 480, అంతే కదా? 480. రైట్. 75 ఇంటూ లాస్ట్కి రెండు డిజిట్ 7 8 అంటే 15 4 5 6 6 52. సో మల్టిప్లై చేస్తే 75 ఇంటూ 2 అంటే ఎంత? 150. సో 15 క్యారీ. 75 ఇంటూ 5 అంటే ఎంత? 375. 15 క్యారీ వచ్చింది, అంటే 390, అంటే 39 ఉందా? 75 ఇంటూ 6 అంటే 300కి 39 యాడ్ చేస్తే ఎంత? సారీ, 75 ఇంటూ 6 అండి. సో 75 ఇంటూ 6 అంటే మీకు 450కి 39 యాడ్ చేస్తే ఎంత? 489 489 00. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. కొంచెం క్యాల్కులేటివ్ క్వశ్చన్ అంతే. క్వశ్చన్ నెంబర్ 39. ఏ ప్యాసింజర్ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ వైల్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ స్పీడ్ ఈస్ 54 కిలోమీటర్ పర్ అవర్ ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్ పర్ అవర్ ఇక్కడ మీకు స్లాష్ రావాలండి. ట్రైన్ స్టాప్స్ పర్ అవర్ రావాలి. రైట్. ఒక ప్యాసింజర్ రైలు విరామం సమయం తీసివేయగా 60 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించను. రైట్. ఒకవేళ విరామ సమయంను కూడా కలిపితే 54 కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణించాను. అయితే ఆ రైలు గంటకు 8 నిమిషాలు విరామం తీసుకున్నాను. ఒక ట్రైన్ కనుక ఎటువంటి రెస్ట్ తీసుకోలేదనుకోండి, ఎటువంటి రెస్ట్ తీసుకోకపోతే 60 నిమిషాల్లో 60 కిలోమీటర్లు బయలుదేరుతుందటండి. 60 నిమిషాల్లో 60 కిలోమీటర్లు ఎటువంటి రెస్ట్ తీసుకోకుంటాయి. ఒకవేళ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు 54 కిలోమీటర్లు వెళ్తుందంట గంటకి. అంటే 60 కిలోమీటర్లు 60 నిమిషాలు వెళ్తుందంటే మీకు 54 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం పట్టాలండి? 50 నిమిషాలే పట్టాలి కదా నార్మల్గా. అంటే దీని ఉద్దేశం ఏంటండి? రెస్ట్ ఎంతసేపు తీసుకుంటున్నట్టు? 6 మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్నట్ట. 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు 60 నిమిషాలు పడుతుందంట. అంటే ఇక్కడ ఆగకుండా ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలంటే 60 నిమిషాలు పడుతుందంట. అయితే ఎక్కడో ఆగింది, అలా ఆగడం వల్ల గంటకి 54 కిలోమీటర్లే వెళ్ళింది.
రన్ చేస్తున్నప్పుడు 60 కిలోమీటర్లకి 60 నిమిషాలు తీసుకుంటే ఇప్పుడు ప్రయాణించే టైంలో 54 నిమిషాలే పట్టాలి కదా. సో మిగిలిన 6 మినిట్స్ ఎటు పోయి ఉండొచ్చు, 6 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఉండొచ్చు. సో రెస్ట్ టైం ఎంత? డి 6 మినిట్స్. క్వశ్చన్ నెంబర్ 40. టూ ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్ ఎట్ స్పీడ్స్ ఆఫ్ 42 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 64 కిలోమీటర్ పర్ అవర్ టేక్స్ 18 సెకండ్స్ టు క్రాస్ ఈచ్ అదర్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 270 మీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ట్రైన్. ట్రైన్స్లో మీకు ప్రాబ్లం డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం ఇంతే కదండి. డిస్టెన్స్ అంటే ఏంది? రెండు ట్రైన్ల యొక్క లెంత్. సో 42 కిలోమీటర్ల మరో 64 కిలోమీటర్ల వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఒకదాని ఒకటి 18 సెకండ్లు దాటగలవు. ఒక రైలు యొక్క పొడవు 270 అయితే ఇంకో దాని పొడవు ఎంత? సో ఒక రైలు పొడవు ఎంత? 270. ఇంకో దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, 270 ప్లస్ ఎక్స్. ఇవి రెండు వ్యతిరేక దిశల్లో కాబట్టి రిలేటివ్ స్పీడ్స్ ప్లస్ అవుతుంది కదా. ఒకదాని స్పీడ్ 42, ఇంకోదాని స్పీడ్ ఎంత? 64. టోటల్ ఎంత? 66 ప్లస్ 4, 106. 106 ఇక్కడ మీకు మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18. 5/18 ఈక్వల్ టు టైం ఎంత పడుతుందంట? 18 సెకండ్లు పడుతుంది. సో 270 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 106 5/18 × 18 ఇంతే కదండి. 18 క్యాన్సల్. ఇప్పుడు మీకు ఎంత ఉంది? ఎక్స్ ఈక్వల్ టు 530. ఇది 270 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 530 నుండి 270 తీసేస్తే ఎంత? ఇక్కడ ఒక 30 అంటే 300 అవుతుంది, 230 అంటే 260 వస్తుందా? సో 260 మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ సి. క్వశ్చన్ నెంబర్ 41 అండి. ద రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 10 సెంటీమీటర్ అండ్ హైట్ ఈస్ 4 సెంటీమీటర్. ద నంబర్ ఆఫ్ సెంటీమీటర్స్ దట్ మే బి యాడెడ్ ఎయిదర్ టు ద రేడియస్ ఆర్ టు ద హైట్ టు గెట్ ద సేమ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్. సిలిండర్ వ్యాసార్థం 10 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు. ఎన్ని సెంటీమీటర్ల ఎత్తుకు లేదా వ్యాసార్థానికి దేనికైనా కలిపినా ఒకే ఘన పరిమాణం పేర్కొను. మీకు సిలిండర్కి రేడియస్ వాల్యూ 10 ఇచ్చినారండి, హైట్ వాల్యూ 4 ఇచ్చినారు. మీకు వాల్యూమ్ ఫార్ములా ఏముంటుందండి? πr² h కదా. మీరు రేడియస్కి ఏదో ఒక వాల్యూ కలిపితే వాల్యూ పెరుగుతుంది కదా. మీరు రేడియస్ కొంచెం ఒక ఎక్స్ పెంచినారనుకోండి, అప్పుడు మీకు వాల్యూమ్ పెరుగుతుంది కదా. ఒకవేళ హైట్ కూడా ఒక ఎక్స్ పెంచినారనుకోండి, అప్పుడు కూడా వాల్యూమ్ పెరుగుతుంది కదా. సో రేడియస్కి ఒక సేమ్ వాల్యూ, హైట్కి కనుక సేమ్ వాల్యూ పెరిగినప్పుడు సేమ్ వాల్యూమ్ పెరుగుతుందంట. రేడియస్కి కూడా సేమ్ వాల్యూ పెంచుతున్నారు లేదా హైట్ కన్నా సేమ్ వాల్యూ పెంచుతున్నారు, ఆ రెండు కేసులలో పెరిగిన వాల్యూమ్ సేమ్ అవుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్కి ఎక్స్ పెంచుతున్నారనుకోండి, 10 ప్లస్ ఎక్స్ అవుతుందా? అప్పుడు వాల్యూమ్ ఏదైనా πr² h. ఇప్పుడు రేడియస్ 10 అనుకొని హైట్ కనుక ఎక్స్ పెంచుతున్నారనుకోండి, ఇప్పుడు వాల్యూమ్ పెరిగిందా? ఇలా జరిగినా పెరిగిన వాల్యూమ్ సేమ్ అన్నారు. అైతే అప్పుడు ఎంత పెంచాలని క్వశ్చన్ అండి. పై ఇలా క్యాన్సల్ అవుతుందా? మీరు ఆప్షన్ నుండి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి, 15 అవుతుందా? 15² అంటే ఎంత? 225 × 4 10. 5 + 4 ఎంత? 9. ఇక్కడ 10² కదండి, ఇది 100 అవుతుంది. ఇక్కడ 900 వచ్చిందా? ఇక్కడ 225 × 4 అంటే 900. సో ఈక్వల్ అయింది కాబట్టి మీకు ఆన్సర్ 5 అండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 43. ఏ మ్యాన్ రోస్ 25 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్. ఇఫ్ బై ఇంక్రీజింగ్ హిస్ స్పీడ్ బై 60% హీ కెన్ ట్రావెల్ అప్ స్ట్రీమ్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5/6 టైం రిక్వైర్డ్ ఇన్ స్టిల్ వాటర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ టు ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఒక వ్యక్తి నిలకడ ప్రవాహంలో 25 కిలోమీటర్ ఇక్కడ పర్ అవర్ అండి, మీకు ఇక్కడ 25 కిలోమీటర్ పర్ అవర్ రావాలి, ఇక్కడ పర్ అవర్ రావాలి. ఒక వ్యక్తి నిలకడగల ప్రవాహంలో 25 కిలోమీటర్లు ఒక గంటకు ప్రయాణించను, అయితే అతను తన వేగంను 60% పెంచిన ఎడల ప్రవాహానికి ఎదురుగా వ్యతిరేకంగా ప్రయాణించుటకు నిలకడ నీటిలో ప్రయాణించే సమయంలో 5/6 సమయం తీసుకొనెను, అయితే పడవ వేగంకు మరియు ప్రవాహ వేగంకు మధ్య నిష్పత్తి ఎంత? ఫస్ట్ మ్యాన్ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత అండి? 25 కిలోమీటర్ పర్ అవర్ కదా. చలో స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత? 25 కిలోమీటర్ పర్ అవర్. ఇది మీకు అర్థమైంది, క్లియర్గా ఉంది ఇక్కడ వరకు. ఇఫ్ బై ఇంక్రీజింగ్ హిస్ స్పీడ్ బై 60% అంటే స్పీడ్ కనుక 60% ఇంక్రీజ్ చేస్తే, 60% 10% అంటే 2.5 కదండి దీంట్లో, 2.5 × 6 అంటే 15 ఇంక్రీజ్ అవ్వాలా?
అంటే 60% ఇంక్రీజ్ అవ్వడం అంటే 40 అవ్వడమా, 40 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ బై 60%, హీ కెన్ ట్రావెల్ అప్ స్ట్రీమ్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5/6 టైమ్ రిక్వైర్డ్ ఇన్ స్టిల్ వాటర్. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు రెండు కేసులు ఉన్నాయండి. రెండు కేసులలో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, ఒక కేసు ఏమో స్టిల్ వాటర్లో ట్రావెల్ చేస్తున్నాడు. స్టిల్ వాటర్ అంటే అప్ స్ట్రీమ్ కాదు, డౌన్ స్ట్రీమ్ కాదు. ఇంకొక కేసులో ఏమో అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తున్నాడు. మీకు ఇప్పుడు స్టిల్ వాటర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ స్పీడ్తో అండి 25 కిలోమీటర్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ అవర్స్ పట్టిందనుకోండి, 25 × 2 ఇది డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా మీకు. ఒకవేళ ఇదే డిస్టెన్స్ని కనుక అతను స్టిల్ వాటర్ అప్ స్ట్రీమ్లో వెళ్తే ఇక్కడ పట్టిన టైం కన్నా 5/6 టైం తక్కువ పడుతుందంట. అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎలా ఉంటుందండి, 40 కదా. అప్ స్ట్రీమ్లో అతను ఇంక్రీజ్ స్పీడ్తో వెళ్తున్నాడండి, అంటే 40. స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అనుకున్నారనుకోండి, 40 − x. ఇక్కడ టైం టీ పడితే ఇక్కడ మీకు 5/6 టీ పడుతుందంట. రెండు కేసులలో డిస్టెన్స్ సేమ్ కాబట్టి రెండింటి డిస్టెన్స్ని ఈక్వల్ చేసుకుంటున్నా అండి, రైట్. మీకు ఇక్కడ టీ క్యాన్సల్, 5 టైమ్స్ అండి ఇది, 5 × 6 = 30. సో 40 − x, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 10 వచ్చిందా. మీకు ఏం అడిగినారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద బోట్ క్వశ్చన్లు ఎంత అన్నారు, 25 అన్నారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత వచ్చింది మీకు, 10 వచ్చింది. 5 టైమ్స్, 5 2 టైమ్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెంబర్ 45. సింప్లిఫికేషన్ అండి, ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ది ఏముంది, 1 ఉంది, 1 ప్లస్ x^b - a అంటే x^b / x^a రాసుకోవచ్చా. ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది కదా, దీన్ని x^c / x^aగా రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/x^a ఇక్కడ ఎల్సిఎం తీసుకోవచ్చా, ఇక్కడ అప్పుడు x^a వస్తుంది, x^b ఉంటుంది, x^c. ఇది ఏమవుతుంది మళ్ళీ మీకు, x^a కనుక పైకి వచ్చేస్తే ఇక్కడ ఉన్నది x^a + x^b + x^c అవుతుందా. సిమిలర్గా ఇక్కడ మైనస్ ఏ ఉంది చూసినారా, ఈ మైనస్ ఏనే మీకు పైకి వచ్చింది. అలాగే ఇక్కడ మైనస్ బి ఉంది, సేమ్ చేస్తే మీరు x^b మీకు x^a + x^b + x^c ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా మీకు అలాగే అండి, ఇక్కడ మీకు x^c, x^a, x^b, x^c ఉంటుందండి. డినామినేటర్లో మీకు x^a, x^b, x^c కామన్ తీసుకుంటే, ఎల్సిఎం తీసుకుంటే x^a, x^b, x^c వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మీకు ఆన్సర్ 1 వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 47, ద రేడియస్ ఆఫ్ బేస్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ఎ కోన్ ఆర్ ఇన్ ద రేషియో, ఆర్ ఇన్ ద రేషియో 4:7. ఇఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 3168 cm², దెన్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్. ఒక శంకు యొక్క వ్యాసార్థం మరియు ఏటవాలు ఎత్తుల మధ్య నిష్పత్తి 4:7. ఆ శంకు పక్కతల వైశాల్యం 3168 cm² అయితే శంకు భూ తల వ్యాసార్థం ఎంత. కోన్కి మీకు ఏమి ఇచ్చినారండి, రేషియో ఇచ్చినారు. దేనికి, రేడియస్కి స్లాంట్ హైట్కి. రేడియస్ కనుక మీకు 4x అయితే స్లాంట్ హైట్ 7x అవ్వాలి, అంతేనా, ఇది 7x. 3168 అనేది మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఎంత, 2πrl కదా, π × r4 l7, ఎక్స్ ఇంటూ ఎక్స్ నేను ఎక్స్పైర్ రాసుకుంటా చూడండి, ఇక్కడ 7 క్యాన్సల్, 11 2 టైమ్స్ 22 అంటే 9 మిగులుతుంది, 11 8 టైమ్స్ 2 × 4 = 8 24 మిగులుతుంది, 8 × 6 = 48. సో x² = 36 అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 6. సో మీకు 4x వాల్యూ కావాలి కదా, రేడియస్ కనుక్కోమన్నారు కాబట్టి 4x అంటే 4 × 6 = 24. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 48, హౌ మెనీ 4-డిజిట్ వర్డ్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద డిజిట్స్ 7, 8, 5, 0 and 4 వితౌట్ రిపిటేషన్. 7, 8, 5, 0 మరియు 4 అంకెలతో అంకెలు పునరావృతం కాకుండా 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పరచవచ్చు. 1, 2, 3, 4 మీకు 4-డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. మీ దగ్గర ఉన్న నెంబర్స్ ఏమున్నాయండి, 7, 8, 5, 0, 4 ఈ నెంబర్స్ ఉన్నాయి, అంతేనా, 7, 8, 5, 0, 4. ఇప్పుడు మీరు ఈ 5 డిజిట్స్ తోటి మీరు 4-డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి, అండ్ వితౌట్ రిపిటేషన్, రిపిటేషన్ రావద్దు, ఒకసారి వచ్చిన అంకె మళ్ళీ రాకూడదు మీకు. ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో మీరు 0 పెట్టుకోవచ్చా అండి, 0 పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 4, 5, 8 అని ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, ఇది 4-డిజిట్ నెంబరా, కాదు కదా.
సో మీకు ఫస్ట్ ప్లేస్లో జీరో అనేది రావద్దండి. అంటే జీరో రావద్దంటే మిగిలింది 1, 2, 3, 4 రావచ్చు కదా. ఫస్ట్ ప్లేస్లో ఈ 4 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. అయిపోయింది, ఒక నెంబర్ యూజ్ చేసేసినారు కదా, మొత్తంలో ఒక నెంబర్ యూజ్ చేసినారు. ఇక్కడ మిగతా 4 నెంబర్స్ ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. ఇప్పటికీ 2 నెంబర్స్ యూజ్ అయినాయి కదా. 5లో 2 యూజ్ అయితే ఇంకా 3 నెంబర్స్లో ఏదైనా నెంబర్ ఇక్కడ రావచ్చు. 5లో 3 యూజ్ అయిపోయినాయి కదా, 2 నెంబర్స్లో ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. సో మీకు ఎన్ని రకాలుగా వస్తాయండి? 4, 4, 16, 16 × 6 అంటే 96. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 50. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ వీట్ ఎట్ రూపీస్ 42 పర్ కేజీ బి మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ వీట్ ఎట్ రూపీస్ 25 పర్ కేజీ సో దట్ ఆన్ సెల్లింగ్ ద మిక్స్చర్ ఎట్ రూపీస్ 40 పర్ కేజీ దెర్ ఈజ్ అ గెయిన్ ఆఫ్ 25%. కిలోకి 42 ఉన్న గోధుమలను కిలోకి 24 ఉన్న 25 కిలోల గోధుమలకు ఎన్ని కిలోలు కలిపినా ఆ మిశ్రమాన్ని కిలో 40 ప్రకారం అమ్మితే 25% లాభం వస్తుంది. మీరు ఏ రెండింటిని కలపాలండి? ఒకటి 42 కిలోలు ఉన్నదాన్ని కలపాలి, ఇంకోటి 24 కిలోలు ఉన్నదాన్ని కలపాలి. ఈ రెండు కలిపితే మీకు ఒకటి ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన దాన్ని కనుక మీరు 40 రూపాయలకు కమ్మినారనుకోండి, మీకు 25% లాభం వస్తుంది అంట. అంటే 125% కమ్మినట్టు కదా. ఇక్కడ మీకు వచ్చిన కాస్ట్ ప్రైస్కి 125%కి మీరు అమ్మినట్టు. అప్పుడు 100% వాల్యూ అంటే ఎంత? 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, 5 8 టైమ్స్, 8 × 4 = 32. అంటే ఇక్కడ కనుక మీకు 32 రూపాయలు వచ్చిందనుకోండి, మీరు 40 రూపాయలకు అమ్మితే మీకు 25% ప్రాఫిట్ వస్తుందా? ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు 32 లాగా రావాలి. 32 లాగా రావాలంటే 42 - 32 ఎంత? ఇది 10. 32 - 24 ఎంత? 8. ఏ రేషియోలో మిక్స్ చేయాలండి? వీటిని 4:5 రేషియోలో తీసుకోవాలి. ఇది 5 పార్ట్స్ తీసుకుంటే ఇది 4 పార్ట్స్ తీసుకోవాలి. 5 పార్ట్స్ వాల్యూవే మీకు 25 అన్నారు, ఇది 25 అయింది. 25 అంటే ఇంటూ 5 అవ్వాలా? సో ఇక్కడ కూడా ఇంటూ 5 అవుతుంది, ఎంత అవ్వాలండి? 20 అవ్వాలా? సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 2 పార్ట్నర్స్ బి అండ్ క్యూ ఇస్ 7:5 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఇస్ 7:10. ఇఫ్ పి ఇన్వెస్టెడ్ ద మనీ ఫర్ 5 మంత్స్ ఫైండ్ ఫర్ హౌ మచ్ టైమ్ డిడ్ క్యూ ఇన్వెస్ట్ ద మనీ. పి మరియు క్యూలో పెట్టుబడుల నిష్పత్తి 7:5 మరి వారి లాభాల నిష్పత్తి 7:10. పి 5 నెలలు పెట్టుబడి పెడితే క్యూ పెట్టుబడి పెట్టిన నెలలు. పి అండ్ క్యూ టైము, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఇవే కదా మనకు ఉండేది. పీక్యూకి రేషియో ఎంత అండి? 7:5. ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఎంత? 7:10. పి ఇన్వెస్టెడ్ మనీ ఫర్ 5 మంత్స్ ఫైండ్ హౌ మచ్ టైమ్ డిడ్ క్యూ ఇన్వెస్ట్ కనుక ఎక్స్ మంత్స్ అనుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, సో 7 × 5 = 35, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 5 × x = 5x, ఇది ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ కావాలి కదా 7:10. సో 7 5 టైమ్స్ 5 5 టైమ్స్, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 10. అంటే ఎక్స్ 10 మంత్స్ మీకు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినాడండి. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. ఏ వెల్ విత్ 16 మీటర్ ఇన్సైడ్ డయామీటర్ డిగ్ అవుట్ 25 మీటర్ డీప్. ద ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ఇట్ టు ఏ విడ్త్ ఆఫ్ 24 మీటర్ టు ఫార్మ్ ఏ ప్లాట్ఫామ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్? రైట్, 16 మీటర్లు అండి, ఇక్కడ మిల్లీమీటర్లు ఉంది కదా. 16 మీటర్ల అంతర్గత వ్యాసం కలిగిన ఒక బావిని 25 మీటర్ల లోతులో తవ్వారు. దాని ద్వారా వచ్చిన మట్టిని ఆ బావి చుట్టూ 24 మీటర్ల వెడల్పుతో ఒక ప్లాట్ఫామ్లో వేశారు. అయితే ఆ ప్లాట్ఫామ్ యొక్క ఎత్తు ఎంత? ఏం లేదండి, మీకు ఒక ఇలా ఉందా, 16 మీటర్ డయామీటర్ అంటే 8 మీటర్ రేడియస్, దీన్ని 25 మీటర్స్ హైట్ వరకు ఇలా తవ్వినారంట, 25 మీటర్ లోతు వరకు. రైట్, ఇది మీకు ఏమొచ్చింది? ఇది ఒక సిలిండ్రికల్ షేప్ కదా. ఇంత తవ్వినప్పుడు వచ్చే మట్టి అంటే వాల్యూమ్ కదా మట్టి, దీన్ని ఎలా పోస్తున్నారంటే ఇదే బావి చుట్టూ ఇది తవ్వుతున్నారు కాబట్టి దీన్ని సర్క్యులర్ షేప్లో చుట్టూ ఇలా 16 మీటర్ల వెడల్పుతో పోస్తున్నారంట. అయితే పోస్తే ఎంత ఎత్తు వరకు మట్టి వస్తుందని క్వశ్చన్ అండి, ఎంత హైట్ పెరుగుతుంది చుట్టూ అనేది. ఇప్పుడు మీరు కనుక చెప్తే ఈ వాల్యూమే ఈ వాల్యూమ్కి ఈక్వల్ కావాలండి, మీరు ఇక్కడ ఎంత తవ్వుతున్నారో అంత పోస్తున్నారు కదా, అంటే ఇక్కడున్న వాల్యూమ్ ఇక్కడున్న వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి మీకు. రైట్, దీని వాల్యూమ్ చెప్పండి నాకు ఫస్ట్. దీని వాల్యూమ్ ఎంత? పై r² అంటే ఎంత? 8 ఉంది కాబట్టి 8 = 64. హెచ్ అంటే ఎంత? 25. దీని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి ఇక్కడ పోస్తున్నారు కాబట్టి.
వాల్యూమ్ అంటే మీకు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదండి. ఇక్కడ బేస్ ఎలా ఉంటుందండి, ఇది మీరు ఎక్కడ పోస్తున్నారు, ఓన్లీ ఈ పార్ట్లోనే పోస్తున్నారు, ఈ లోపల సర్కిల్లో పోయట్లేదు కదా, ఇది వదిలేస్తున్నారు, దాని చుట్టూ పోస్తున్నారు. దీని ఏరియా ఇంటూ హైట్, మీకు హైటే కనుక్కోమన్నారు, ఆ హైట్ నేను హెచ్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేను మార్క్ చేసిన ఏరియా ఎలా వస్తుందండి, అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా కదా. అవుటర్ సర్కిల్ ఏరియా ఫార్ములా ఎంత, పై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది 24 అన్నారు కదండి, 24 మీటర్ విడ్త్ 24 అన్నారు కాబట్టి 24 అన్నారు కాబట్టి 32 అవుతుంది. సో 32 స్క్వేర్ మైనస్ పై, ఇది లోపల సర్కిల్ స్క్వేర్ ఎంత 8 స్క్వేర్, ఇది ఏరియా అండి. రైట్, పై ఇంటూ 64 ఇంటూ 25 ఈక్వల్ టు, ఇక్కడ మీరు పై కామన్ తీసుకుంటే 32 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ ప్లస్ బి అంటే 40 అవుతుంది, ఏ మైనస్ బి అంటే 24 అవుతుంది ఇంటూ హెచ్. మీకు పై పై క్యాన్సల్, 8 టైమ్స్, 8 3 టైమ్స్ రైట్. నెక్స్ట్ ఇక్కడున్న ఒక 5 ఇక్కడున్న ఒక 8 మల్టిప్లై అయితే 40 అవుతుంది, ఆ 40 క్యాన్సల్ అవుతుంది, మీకు హెచ్ వాల్యూ ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది, 5/3. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. ఎంత అండి ఆప్షన్ బి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 53, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ ట్రీ ఆర్ 30 degrees అండ్ 45 degrees రెస్పెక్టివ్లీ. ఇఫ్ 20 meters ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, దెన్ హౌ మచ్ ఈజ్ ద బిల్డింగ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్ అండి, ఒక చెట్టు పాదం నుండి, పాదం మరియు శీర్షం నుండి భవంతి యొక్క శీర్షం వరుసగా 45 degrees మరియు 30 degrees ఊర్ధ్వకోణం చేస్తున్నాయి. చెట్టు ఎత్తు 20 meters అయితే భవంతి ఎత్తు ఎంత. రైట్ అండి, ఇది మీకు బిల్డింగ్ అనుకుంటే, ఇది మీకు ట్రీ అనుకుంటే, అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 2 angles ఇచ్చినారండి. ఈ యాంగిల్ ఏమో మీకు 45 degrees అన్నారు, ఈ యాంగిల్ ఏమో మీకు 30 degrees అన్నారు, అండ్ దీని హైట్ మీకు 20 meters అన్నారు, అంతేనా. ఇక్కడ 30 degrees అంటే 30 degrees అంటే దీనిది బై ఇది కదండి, అంటే ఇది 1 అవుతే ఇది √3 అవ్వాలి కదా, 1/√3 30 degrees అంటే. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్, ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఈక్వల్ ఉంటుంది కదా, ఇది √3 అయితే ఇది √3 అవ్వాలి కదా. మీకు ట్యాన్ 45 అంటే ఇది బై ఇది కదా, ఇది √3 అయిందంటే ఇది √3 అవ్వాలి, అంటే ట్యాన్ 45 వాల్యూ 1 కదండి, మీకు √3/√3 వాల్యూ 1 వస్తుంది కదా. రైట్, ఇప్పుడు ఇదంతా వస్తే ఇది మొత్తం √3 అయితే ఈ వాల్యూ ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఇది √3-1 కదా, ఎందుకంటే ఈ పార్ట్ 1 ఉంది కాబట్టి మొత్తం నుండి తీసేసేయాలి. మీకు √3-1 వాల్యూ 20 అన్నారండి, √3-1 వాల్యూ ఎంత అన్నారు 20, అప్పుడు మీకు టోటల్ హైట్ √3 వాల్యూ కనుక్కోమన్నారు. సో 20 ఇంటూ √3/√3-1, మీరు √3+1తో కనుక రేషనలైజేషన్ చేస్తే √3+1 చేస్తే a-b × a+b, a² - b² అంటే డినామినేటర్ 2 వస్తుంది, ఈ 2 10తో క్యాన్సిల్ చేస్తుంది, అప్పుడు ఎంత మిగులుతుంది 10√3 × √3+1, ఇది మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 54, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ వీట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 2%, హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ వీట్ ఏ పర్సన్ కెన్ బై విత్ ద సేమ్ మనీ విచ్ వాస్ ఎర్లియర్ సఫిషియంట్ టు బై 49 kg ఆఫ్ వీట్. గోధుమ ధర 2% తగ్గితే 49 kilos కొనగలిగిన సొమ్ముతో ప్రస్తుతం 8 kilos కొనగలం. ఇంతకుముందు 49 kilos కొనేదంటండి, ఎంతో ప్రైజ్ ఉండేది, ఇప్పుడు ప్రైస్ కనుక తగ్గింది, 2% తగ్గింది, ఇప్పుడు ఎంత కొంటాడు, 49 కన్నా ఎక్కువ కొంటాడు కదా అదే డబ్బుతో. ఇంతకుముందు 49 kilos కొనేది ఒక ₹X పర్ కేజీ ప్రైస్ ఉందనుకోండి, అతని దగ్గర ఎంత డబ్బులు ఉండాలండి, ఇంత డబ్బులు ఉండాలి, 49 ఉండాలి, ₹X కొనాలంటే 49 × ₹X ఉండాలి. ఇప్పుడు అతను ఒక ₹N కొంటున్నాడు అనుకోండి, ₹N వస్తున్నాయి అనుకోండి, ప్రైస్ ఎంత అయిందండి, ఇప్పుడు ఎక్స్కి 2% తగ్గిందా, 2% తగ్గిందంటే ఎంత అవ్వడమా, ఇంత డబ్బులతోటి 8 kgs కొనగలుగుతాడు ఇంత రేట్తోటి. సో 49 ఇది 2 times క్యాన్సల్, 250 times క్యాన్సల్, ఎన్ వాల్యూ ఎంత 50, ఎన్ వాల్యూ ఎంత అండి 50, ఆప్షన్ బి.